శ్రీగురుభ్యో నమః. హరిః ఓం. శ్రుతిస్మృతిపురాణానామాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఇది అందాం. యస్య నిశ్వసితం వేదా యో వేదేభ్యోఖిలం జగత్ నిర్మమేతమహం వందే మహేశ్వరం. నా ప్రతీతిస్తయోర్బాధః కింతు మిథ్యాత్వనిశ్చయః నోచేత్ సుషుప్తిమూర్ఛాదౌ ముచ్యేతాయత్నతో జనః. ప్రతీతి బాధ అనే మాటలు వస్తున్నాయి ఇక్కడ. మీరు ఆ మాటలను పట్టుకోవాల్సి ఉంటుంది. ప్రతీతి ప్రత్యయ అని కూడా ఇవన్నీ ఒకే ప్రతి ఇణుగతవు ప్రతీతి అవుతుంది. క్తిన్ అనే ప్రత్యయాన్ని బట్టి ప్రతి అయగతవు ప్రత్యయ అవుతుంది. కాబట్టి ప్రతీతి అన్న ప్రత్యయ అన్న ఒకటే, అంటే మొరర్లెస్ ఒకటే. ప్రత్యయము అంటే ఒకనొక విశిష్టమైన జ్ఞానానికి ప్రత్యయము అని పేరు. లైక్ అయం ఘట, ఇది ఘటము అనే జ్ఞానం మీకు కలిగింది కదా, దానికి ఆ జ్ఞానానికి ప్రత్యయము అని పేరు. అదేదో గొప్ప జ్ఞానం ఏం కాదు, ఊరికే ఇది ఘటము, ఇది కుక్క, ఇది నక్క, ఇది అంటూ పెద్ద గొప్ప జ్ఞానమే ఉన్నది. ఇదేం బ్రహ్మ పదార్థం ఏం కాదు. అయినా మరి అవి కూడా తెలుస్తూ ఉండాలా అక్కర్లేదా? అవేమీ తెలియకపోతే వాడు పాపం కష్టపడతాడు కదా. కాబట్టి అది ప్రత్యయం ఏమండి. కాబట్టి ఇది ఘటము, ఇది పటము. పటము అంటే వస్త్రము. పటం అంటే ఇవి గోడకు పెట్టారు అవ్వనుకున్నారు. సంస్కృతంలో పటము అంటారు. ఓకే, వస్త్రము. సో అవి తెలుస్తూ ఉంటాయి. అటువంటి జ్ఞానమునకు విశిష్ట జ్ఞానము అంటారు. ఇంగ్లీష్లో అయితే కాగ్నిషన్ అనే నిర్దేశిస్తాము. దానికి ప్రత్యయము అని పేరు. అలాంటివి తెలుస్తూ ఉండడం పేరు ప్రతీతి. తెలుస్తూ ఉంటాయి, దాని పేరు ప్రతీతి. బాధ అంటే నిషేధించుట. ఇప్పుడు నేను మామూలుగా చెప్పే దృష్టాంతాన్ని మీరు అన్వయించుకోవచ్చు తేలిగ్గా. ఇప్పుడు బంగారపు కొట్టుకు వెళ్ళారు. పూర్వం అనేవారు బంగారపు కొట్టు అనేవారు. ఇప్పుడు ఆ పారడైజ్ కదా, పంజాగుట్ట వెళ్తే వాటిని కొట్టు అనడానికి లేదు. అవి చాలా విస్తారమైన బంగారపు షాపులు ఉన్నాయి అక్కడ. లోపల ఈ ఏకంగా ఇంత పెద్ద మాల్ అంత బంగారపు ఆభరణాల షాపులు ఉన్నాయి. ఎవరు కొంటారు అబ్బాయి అంత జనం వచ్చి కొని అంత. తర్వాత ఈ వచ్చిన కస్టమర్స్తో మాట్లాడడానికి వాళ్ళు సూటు బూటు వేసుకుని టకప్ చేసుకుని టై కట్టుకుని ఎగ్జిక్యూటివ్స్ లాంటి వాళ్ళు లోపల ఉంటారు. వాళ్ళు డజన్ మంది ఉన్నారు. నేను అలాగా కారులో వెళ్తూ చూసా, ఇంతమంది ఉన్నారు వీళ్ళకి, ఇంతమంది కస్టమర్స్ ఎక్కడి నుంచి వస్తారో అనుకున్నాను నేను. సో అలాంటి బంగారపు షాప్కి, బంగారపు కొట్టుకు వెళ్ళారనుకోండి సపోజ్. వెళ్తే అక్కడ రెండు ఇష్యూస్ ఉంటాయి. ఇప్పుడు మీరు కొట్టులోకి వెళ్తారు, వెళ్తే మీకు ఆభరణాలు కనపడతాయా కనపడవా? కనపడతాయి. ఓకే, వేదాంతం క్లాసు విని బంగారమే సత్యము, ఆభరణములు నామరూపములు మిథ్యా అని తెలుసుకుని మీరు కొట్లో అడుగు పెడతారు, అప్పుడు ఆభరణాలు కనపడతాయా కనపడవా? కనపడతాయి. కనపడకపోవు, కనపడతాయి. నా అప్రతీతి, కనపడకపోవు, తెలియకపోవు, తెలుస్తాయి. కానీ బాధ ఇలాగా ఒక కళ్ళతో చూసి మనస్సుతోటి వాటిని తెలుసుకునే సందర్భంలో అవి అనేక ఆభరణములు అనే విధంగా కనబడుతూ ఉన్నప్పటికీ, లేదా ప్రతీతి అంటే అనేక ఆభరణములు ఇక్కడ ఉన్నాయి అని తెలుస్తూ ఉన్నప్పటికీ, తెలుస్తూ ఉంటాయి, తెలియకపోవడం అనేది లేదు, తెలుస్తూ ఉంటాయి. తెలియకపోతే వాడు మూర్ఖుడవుతాడు కదా. ఇది బంగారపు కొట్టు, దీంట్లో ఆభరణాలు ఉన్నాయి, ఇవి నెక్లెస్లు, ఇవి వడ్డాణములు అని ఏమీ తెలియలేదనుకోండి, వాడు పల్లెటూరు దద్దమ్మ అవుతాడు. వాడు ఏమీ తెలియని వాడు.
ఒకప్పుడు అలా కూడా ఉంటుంది. ఆ పరిస్థితి వేరు. ఇక్కడ వీడు స్మార్ట్ ఫెలో, అన్నీ తెలుస్తూ ఉంటాయి. తెలియకపోవడం అనేది లేదు. నేను అలా దౌరాయిస్తున్నాను ఎందుకంటే అక్కడ ఆ పదములు అలా ఉన్నాయి. నా అప్రతీతి, అప్రతీతి తెలియకపోవుట నా లేదు, చక్కగా తెలుస్తూ ఉంటుంది. కానీ బాధ, అబ్బే ఇవన్నీ నామరూపాలయ్యా, వీటిల్లో సారమేమున్నది అని తెలుస్తూ ఉంటుంది. నా అప్రతీతి బాధ. ఇప్పుడు ఇప్పుడు ఒక ఇద్దరు నా దగ్గరికి వచ్చారు. ఒకతని మెడలో జందెము కలదు, ఇంకొకని మెడలో జందెము లేదు. తెలుస్తూ ఉంటుంది ఈ జందెం ఉన్న ఆయన బ్రాహ్మణుడు, ఈ జందెం లేని ఆయన ఫర్ వాట్ ఎవర్ రీజన్ హీ మే నాట్ బి ఏ బ్రాహ్మణ్ అని తెలుస్తూ ఉంటుంది. అంత మాత్రం చేత నేను వాళ్ళ ఎడల భిన్నంగా ప్రవర్తించానా? సపోజ్ నేనంటే నేనని కాదండి, ఊరికే దృష్టాంతం చెప్తున్నాను. నేను వాళ్ళ ఎడల భిన్నంగా ప్రవర్తించాననుకోండి, ఆ రండి మీరు ఇక్కడ కూర్చుని ఫోన్ చేయండి, ఆ మీరు అక్కడ కూర్చుని ఫోన్ చేయండి, అలా చేస్తూ ఉంటారు జనాలు. ఒకప్పుడు అలా చేసినప్పుడు దాంట్లో భాగంగా మనం ఉన్నట్లయితే చాలా ఎంబరాసింగ్గా ఉంటుంది. అలా చేసేస్తారంటే భిన్నంగా ప్రవర్తించారనుకోండి, దాని అర్థం ఏంటి? వాళ్ళకి ప్రతీతి ఉన్నది, ఆ ప్రతీతియే సత్యమని వాళ్ళు అనుకుంటున్నారు. సపోజ్ భిన్నంగా ప్రవర్తించలేదనుకోండి, ఇద్దరిని సమానంగా ప్రేమగా మాట్లాడి పంపించామనుకోండి, అప్పుడు దాని అర్థం వాళ్ళకి ప్రతీతియే లేదు అని కాదు. ఏం చేతగాని వాళ్ళు, వాళ్ళకి జందెం చూసి కూడా తెలుసుకోలేని వాళ్ళు, లేకపోతే జందెమునే చూడని వాళ్ళు, ఒకవేళ చూసినా అదేమిటో తెలియని వాళ్ళు అని మీరు అనుకోవద్దు. వాళ్ళకి అన్నీ తెలుసు. కానీ ఈ భేదములు, ఈ వర్ణభేదము, కులభేదము, మతభేదము, ఈ భేదములు యథార్థము కాదు అనే బాధ కూడా ఉండబట్టి ఇద్దరి ఎడల సమత్వ బుద్ధిని ఆ జ్ఞాని చూపించినాడు. కాబట్టి జ్ఞానికి మూర్ఖుడికి తేడా ఉంటుంది. మూర్ఖుడికి అసలు తెలియనే తెలియదు, కాబట్టి బాధించడం అనేది అసలు ప్రసక్తమే కాదు. ఇట్ ఈజ్ నాట్ ఈవెన్ రిలవెంట్. తెలిస్తే కదా బాధించడం అనేది, అది మూర్ఖుడు. జ్ఞానికి అన్నీ తెలుస్తూ ఉంటాయి కానీ సర్వమును నిషేధిస్తాడు, అది జ్ఞానము యొక్క లక్షణం. ఓకే, సో ఎందుకు నిషేధిస్తాడు? నిషేధించడం అనగానేమి? బాధ, బాధ అంటే నిషేధించడం. తెలుగులో బాధ అంటూ ఉంటారు, అది కాదు. సంస్కృతంలో తెలుగులో బాధ అంటారు చూసారా, దాన్ని సంస్కృతంలో అనాల్సి వస్తే బాధ అనకూడదు. సంస్కృతంలో పీడా అనాలి, పీడా ఆకారంత స్త్రీలింగ శబ్దం కూడా అదే, పీడా అని అనాలి తప్ప బాధ అనకూడదు. బాధ అన్నట్లయితే అది వేదాంతుల బాధ అనే డౌట్ వస్తుంది. బాధ అనే పదానికి నొప్పి అనే అర్థం ఉందో లేదో నాకు గుర్తులేదు, ఒకసారి డిక్షనరీ చూసుకోవాలి. వేదాంత సందర్భంలో మటుకు బాధ అంటే నిషేధమే. నిషేధము దేన్ని నిషేధిస్తారు? ఉన్నదాని నిషేధించరు. ఉన్నదాన్ని ఎలా నిషేధిస్తారండి? ఇక్కడ గోడ ఉందనుకోండి, ఇక్కడ గోడ లేదు అని నిషేధించి వెళ్తే ఏమవుతుంది? తలకి దెబ్బ తగులుతుంది. ఉన్నదాని నిషేధించరు, లేని దానిని కూడా నిషేధించరు. ఎందుకు నిషేధించడం? ఈ టేబుల్ మీద ఏనుగు లేదు అని అన్నాననుకోండి నేను, మీరు విని ఏమిటి స్వామీజీ ఇలా మాట్లాడుతున్నారు, ఈవేళ ఆయనకి ఏదైనా మనస్సు కొంత బాగులేదేమో, లేదా పాఠాలు చెప్పి చెప్పి కొంచెం ఏదైనా డిస్టర్బ్ అయ్యేదేమో అనుకుంటారు. కాబట్టి లేని దానిని నిషేధించక్కర్లేదు, ఉన్నదానిని నిషేధించకూడదు, లేని దానిని నిషేధించనక్కరలేదు. అది మరి నిషేధించడం ఎక్కడ అవసరమవుతుందో తెలుసిన, ఎక్కడైతే అది కనబడుతూ ఉంటుందో కానీ లేదో అక్కడ నిషేధించాల్సి ఉంటుంది. నెక్లెస్ అంటే చాలేవాడి పాటికి ఆపు, ఊరికే నెక్లెస్ అని 10 సార్లు అనకు. వేదాంతం చదువుకుని అలా 10 సార్లు నెక్లెస్ అంటూ ఉంటే అది సిగ్గుగా ఉంటుంది తప్ప మా అలా అనకూడదు అని అంటాం. వేదాంతం చదువుకున్నవాడు ఊరికే 10 సార్లు నెక్లెస్ అంటే అదేదో సత్యం అన్నట్టుగా మాట్లాడితే ఏమనాల్సి ఉంటుంది? ఇది ఎక్కడ చదువురా, నీ చదువు ఏమైందని అనాలా అక్కర్లేదా? కాబట్టి అది కనబడుతూ ఉంటుంది కానీ సత్యము కాదు. లోకంలో ఏది కనబడుతుందో అదే సత్యము అనే దృష్టిలో ఉంటారు. అది లౌకిక దృష్టి ఎలా ఉంటుందంటే
యదృశ్యం తత్సత్యం అన్నట్టుగా ఉంటుంది. కానీ తాత్వికమైన దృష్టి ఎలా ఉంటుందంటే, యదృశ్యం తన్నశ్యం, ఏది కనబడుతుందో అది యథార్థము కాదు, సత్యము కనబడేది కాదు, సత్యము కనబడేది కాదు. అంచేతనే ఎవరైనా ఒక ఆయన, నేను ఆయన అక్కడికి కైలాసుకు వెళ్ళొచ్చి నాకు అక్కడ దేవతలు కనబడ్డారు అన్నారనుకోండి, ఆ కనబడ్డ వాళ్ళు దేవతలు కాదు అని మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే దేవతలు కనబడరు కాదు, కనబడ్డారు కా వాళ్ళు దేవతలు కారు అలా అని తెలుసుకోవాలి. ఎవడైనా కనబడ్డారు అని చెప్తే నాకు చెప్తూ ఉంటారు, స్వామీజీ నిన్న రాత్రి నాకు వశిష్ఠ మహర్షి కలలో కనబడ్డాడు, ఆది వశిష్ఠ మహర్షి కాదు. అదేమిటండి, మరి అదేమిటంటారు నీ మనస్సే. మరి కళలో వశిష్ఠ మహర్షిలాగా నాకంటే భిన్నంగా ఉన్నట్టు కనపడింది, అలాగే కనపడుతుంది మనస్సు అంటే. మనస్సు ఏం చేస్తుందంటే అది వశిష్ఠ మహర్షిలాగా కనపడి, ఆ వశిష్ఠ మహర్షిని నేను చూస్తున్నాననేట్టుగా కూడా అదే కనపడి, అదంతా సత్యమని భ్రమింపజేసేదే మనస్సు. మనస్సు యొక్క లక్షణం అది. కాబట్టి వశిష్ఠ మహర్షి కనపడలేదు, వామదేవ మహర్షి కనపడలేదు, నువ్వుకే భ్రమపడ్డావు. కాబట్టి ఏది కనబడిందో అది సత్యము కాదు, అది మిథ్యా నిశ్చయం, మిథ్యాత్వ నిశ్చయ. మిథ్యకి డెఫినేషన్ అలా చెప్పారు ఆయన. సో చాలా చక్కగా చెప్పారు విద్యారణ్య స్వామి. మిథ్యా డెఫినేషన్ శ్లోకం ఎక్కడుందో నాకు గుర్తులేదు, 5వ అధ్యాయంలో ఉంది ఎక్కడో. ఆయన ఏమన్నారంటే, ఒక వస్తువును దేనినైనా సిద్ధింపజేయుట అంటే అది సత్యము అని మనం నిరూపించుట, అది అస్థి సిద్ధము భాతి సిద్ధము అని 2 మాటలు అన్నారు ఆయన. అస్థి సిద్ధము అంటే అది ఉందని మీరు నిశ్చయంగా చెప్పుట, భాతి సిద్ధము అంటే అది కనబడుతోందని నిశ్చయముగా చెప్పుట. ఇప్పుడు రజ్జు సర్ప దృష్టాంతంలో సర్పము భాతి సిద్ధమే కానీ అస్థి సిద్ధము కాదు. సినిమా చూసినప్పుడు ఆ సినిమాలో ఉండే దృశ్యములన్నీ కూడా, సినిమా తెర మీద కానవచ్చే దృశ్యములన్నీ కూడా భాతిసిద్ధములే కానీ అస్థిసిద్ధములు కావు. అయితే కొంతమంది సినిమాకి వెళ్ళి పువ్వులు, బుట్టలో పువ్వులు కొనుక్కుని పట్టుకెళ్తారు, అక్కడ వాడు కనపడిన వెంటనే ఆ తెర మీదకి ఆ పువ్వులు వేస్తారు. ఆ ఎవరి మీదకి వేస్తారు, వాళ్ళ వాళ్ళు మెచ్చే ఆ నాయకుడి మీదకి పువ్వులు వేస్తారు. వేసిన అంటే దాన్ని బట్టి మీకేం తెలిసిందంటే, సమాజంలో జనులు అత్యంత అనాగరికమైన స్థితిలో ఉన్నారు అని తెలిసింది. అందుకంటే తెలిసింది ఏమీ లేదు. ఎందుకంటే వాడెవడో సినిమా యాక్టరు, వాడు ముఖానికి రంగు పులుముకుని విగ్గు పెట్టుకుని వస్తాడు. మేకప్ మ్యాన్ అని ఒకడు ఉంటాడు, వాడు మేకప్లు చేయడం వాడి పని. వాడికి అసిస్టెంట్లు ఉంటారు, ఒక టీం ఉంటుంది, ఒక రూమ్ ఉంటుంది. ఆ రూమ్లో పెద్ద పెద్ద అద్దములు ఉంటాయి, టేబుల్స్ ఉంటాయి. మామూలుగా మోస్ట్ మోడర్న్ బార్బర్ షాప్ ఎప్పుడైనా మీరు చూస్తే ఆ లెవెల్లో ఉంటుంది ఆ మేకప్ రూమ్. ఇంకా అంతకంటే కూడా హై సోఫిస్టికేటెడ్గా ఉంటుంది. ఆ రూమ్లో వీళ్ళు కూర్చోబెడతారు ఈ హీరో గారిని. ఈయనేమో బక్క పీచి ఉంటాడు, ఏదో ఉంటాడు, పెద్దవాడు అయిపోయి ఉంటాడు, 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చేసి ఉంటాయి. సో ఆ ఏజ్ కాలము అందరినీ కూడా కాలము తన గుప్పిట్లో పెట్టుకుంటూ ఉంటుంది. ఎవరు కూడా కాలము యొక్క ప్రభావాన్ని తప్పించుకోలేరు. వీడి ఆ మేకప్ మ్యాన్కి వీడిని చూడగానే, వీడు ఇలా ఉన్నాడు, వీడు వీడిని నేను హీరోలాగా తయారు చేయాలని అనుకుంటూ ఉంటాడు ఆ మేకప్ మ్యాన్. వాడు ఆ మేకప్ మ్యాన్ వీడికి మేకప్లన్నీ చేసి విగ్గులు పెట్టి టకప్లు బూట్లు సూట్లు అన్నీ వేసి టై కూడా కట్టి ఆ మెడ కనపడకుండా దాని చుట్టూ ఒక మఫ్లర్ ఒకటి చుట్టి, లేకపోతే నెక్ టర్టిల్ నెక్ అనే ఒక షర్ట్ ఉంటుంది, టర్టిల్ నెక్ అని మామూలుగా చలి కాలంలో వాడుతూ ఉంటారు వాటిని, టర్టిల్ నెక్. పెన్సిల్వేనియాలోనూ అక్కడ చలి సమయంలో టర్టిల్ నెక్ షర్ట్ వాడతారు. ఇక్కడ వీళ్ళు వేసవి కాలంలో టర్టిల్ నెక్ వేసుకుని వస్తాడు స్టేజ్ మీద. ఎందుకంటే వాడి కాలము వాడి మీద తన ప్రభావాన్ని చూపించి ఉన్నది. ఆ మేకప్ చేసి పంపిస్తారు, అది సినిమా తీస్తారు, అది ఫిల్మ్ తీస్తారు. ఆ ఫిల్మును తీసుకొచ్చి ఇక్కడ తెర మీద వీడు ప్రాజెక్ట్ చేస్తాడు, దానికి వీడు పువ్వులు వేస్తాడు. వాడిని ఏమనాలి, అత్యంత అనాగరిక అని అనాలక్కర్లేదా?
ఇదే పని రిలీజియస్ సిచ్యువేషన్లో చేసినట్లయితే వాడు మహాభక్తుడని వీళ్ళు కీర్తిస్తారు. అదే పని ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ఎ రిలీజియన్ చేస్తే వాడిని మహాభక్తులు ఉంటారు. భక్తి అనగానేమి తెలిస్తే భక్తుడు ఎవరో కాదో చెప్పడానికి కంగారు పడక్కర్లేదు. భక్తుడు కావచ్చు కాకపోవచ్చు. భక్తి అనేది తెలియనప్పుడు భక్తి అంటే ఇలా ఎక్కువ పువ్వులు దిమ్మరిస్తే అదే భక్తి అని అనుకోవడం కూడా ఒక రకమైన అజ్ఞానమే అవుతుంది. ఇదంతా డైవర్షన్. అసలు పాయింట్ ఏమిటంటే వాడిని మేకప్ చేసి ఆ బొమ్మ కనపడుతుంది మనకి. దాన్ని ఆ బొమ్మని ఆ వీళ్ళు నాయకుడు అని అనుకుని పువ్వులు విరజిమ్ముతారు. అదంతా అజ్ఞానం. వాడికే కనపడుతుంది, పువ్వులు వేసేవాడికే కనపడుతుంది, కుర్చీలో విశ్రాంతిగా కూర్చుని రిలాక్స్డ్గా చూసేవాడికి కూడా కనపడుతుంది. కనపడడం వరకు ఇద్దరికీ సమానమే. కాబట్టి అప్రతీతి నా కింటూ బాధ, ఆ కనపడేది సత్యము కాదు అని వీడు తెలుసుకున్న అని నిషేధిస్తాడు. ఎందుకు నిషేధించగలిగినాడు? మిథ్యాత్వ నిశ్చయ, అది అంతా కూడా మిథ్యయే అనే నిశ్చయము ఉంటుంది. సో ఆ నిశ్చయము ఉండాలి. ఇప్పుడు మోక్షము, ఆత్మసాక్షాత్కారము, బ్రహ్మజ్ఞానము ఈ మాటలు మీరు వింటూ ఉంటారు. ఆ మాటలు ఏం చేస్తాయంటే, ఒకప్పుడు మాటలే వస్తువుని మీకు దగ్గరికి తీసుకొస్తాయి, మాటలే వస్తువుని మీకు దూరం పెట్టేస్తాయి కూడా. అంత మాటల్లో ఉంటుంది రహస్యం అంతా. ది వర్డ్స్ ఆర్ యాజ్ మచ్ ఎ బ్రిడ్జ్ యాజ్ దే ఆర్ ఎ బ్యారియర్ నో అదర్ వే. ది వర్డ్స్ ఆర్ యాజ్ మచ్ ఎ బ్యారియర్ యాజ్ దే ఆర్ ఎ బ్రిడ్జ్ అని ఒక మహాత్ముడు అన్నాడు. సో నిసర్గదత్త మహారాజు అంటారు. ఈ పదములు ఎలా ఉంటాయంటే, అవి మిమ్మల్ని సత్యవస్తువు దగ్గరికి వెళ్లకుండా అడ్డుపెట్టనుగలవు, సత్యవస్తువు దగ్గరికి కూడా వర్డ్సే తీసుకుపోనుగలవు. ఇప్పుడు బ్రహ్మజ్ఞానము, ఆత్మసాక్షాత్కారము, ఈశ్వర దర్శనము, సత్య సాక్షాత్కారము, తర్వాత మోక్షము, ఈ ఐదు పదాలు చెప్తారు. ఐదు పదాలు ఎలా ఉంటాయంటే, మీరు విన్న వెంటనే అదేదో మనకి చాలా దూరంగా ఉన్నది అని అనిపించి ఇట్లా ఉంటాయి. అలా ఉంటాయో ఉండవు. సరే, నేను అవి నీకు దూరంగా లేదప్పా, నీ దగ్గరే ఉంది, నీ ఇప్పుడే ఇక్కడే నీ అధీనంలో ఉంది అని నేను గట్టిగా నొక్కి చెప్తూ ఉంటాను కాబట్టి పర్వాలేదు. కానీ మీరు మామూలుగా ఈ వేదాంత పండితులు చెప్పే వేదాంతోపన్యాసం విన్నట్లయితే, ఆయన చెప్పిన వేదాంతోపన్యాసం, ఈ వేదాంత సభలు అవుతాయి. వేదాంత సభలు అయినప్పుడు ఆ సభలో చక్కటి వాక్య విచారము అది చేస్తా. ఆత్మవిచారం చేయరు, వాక్య విచారం చేస్తా. నేను ఆ మాట వాళ్ళతో అన్నాను, మీరు వాక్య విచార సమర్థులే తప్ప ఆత్మవిచార చించువులు అంటే ఆత్మవిచార సమర్థులు మీరు కాదండి అని అనుబుద్ధి వేసి ఇంచుమించు అందమాట అన్నాను నేను. మీరు అంటే వారిని నిందించడం ముందు నా అభిప్రాయం లేకుండే నేనేమన్నానంటే, వాక్యార్థ విచారం చేస్తే సరిపడదండి, దాన్ని ఆత్మవిచారం అనే లెవెల్లోకి తీసుకుపోవాల్సిన ఆవశ్యకత కలదు అంటే, అవును నిజమే అని పాపం వాళ్ళు సహృదయులు అంతకంటే మరొకటేమీ కాదు. దాంట్లో కొంత వక్త ఒకడు ఉంటాడు. ఈ పండితులందరూ వక్తలు కాదు, ఎవడో ఒకడు వక్త ఉంటాడు. వీళ్ళు ఆ వాక్య విచారం అంతా సంస్కృత భాషలో చేస్తారు. వాళ్ళు నలుగురు కూర్చుని సంస్కృతంలో మాట్లాడుకుంటారు. సంస్కృతంలో మాట్లాడుకుంటే ఎవరికి అర్థమవుతుందో 10 మంది వస్తారు. అసలు ఎక్కువ రానే రారు, 10 మందో 20 మంది వస్తారు. వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళు పాపం కూర్చుని అలా చూస్తూ ఉంటారు. వీళ్ళకేసి వాళ్ళకున్న భక్తికి మనం మెచ్చుకుతే రాదు, ఎందుకంటే వీళ్ళు మాట్లాడేది వాళ్ళకి ఏం అర్థం కాదు. సో నేను అంచేత నేనున్నాననుకోండి అక్కడ, నేనేం చేస్తానంటే ఎవరితో ఆర్గనైజర్స్ తోటి మాట్లాడి అవసరమైతే వాళ్ళని కోకలేసి, అవసరమైతే వాళ్ళ చేతిలో కొన్ని డబ్బులు కూడా పెట్టి బిస్కెట్లు చాయ్ సరఫరా చేపిస్తా. ఎందుకంటే వీళ్ళందరూ అలా కూర్చుని చూస్తూ ఉంటారు, వేలముఖాలు వేసుకుని. వాళ్ళు చెప్పేది ఏమీ అర్థం కాదు, కనీసం బిస్కెట్లు చాయ్ ఇస్తే కొంత ఉత్సాహాన్ని పొందుతారనే అభిప్రాయంతో వాళ్ళని ఆ విధంగా రివార్డ్ చేసే ప్రయత్నం నేను చేస్తూ ఉంటా. తెలుగులో మాట్లాడినాయా అంటే వాళ్ళు వినరు, ఆ సంస్కృతంలోనే మాట్లాడుకుంటారు. పోనీ అయిపోయింది, అయిపోయింది. సాయంకాలం 10 మంది వస్తారు కదా, సాయంకాలం ఒక జనరల్ లెక్చర్ ఒకటి, పబ్లిక్ లెక్చర్ ఒకటి పెడతారు, పబ్లిక్ టాక్. దానికి పండితుల్లో కొంచెం గడుసు వక్త ఒకరిని పట్టుకుని ఆయన్ని పెడతారు వక్తగా. ఆయన వెళ్ళి ఈ వేదాంతంలో సభల్లోనూ అక్కడ తెలుసుకున్న విషయాలను ఆయన ప్రతిపాదిస్తారు.
చక్కగా చెప్తారు, అది అందరూ వింటారు. దాంట్లో ఆయన ఆత్మసాక్షాత్కారము, బ్రహ్మజ్ఞానము, మోక్షము ఇత్యాది పదములన్నింటినీ ప్రయోగిస్తారు. ఆయన ప్రయోగించే శైలి కూడా ఎలా ఉంటుందంటే ఆ విధంగా పుస్తకాల్లో చెప్పబడింది. ఇప్పుడు మనకు వెంటనే అదే వచ్చేది సుమాండి అన్నట్టుగానే ఉంటుంది. అలా చూసుకోవద్దు. దయచేసి ఆ విధంగా మీరు పరిగణనలోకి తీసుకోవద్దు. ఆ పదములను బట్టి అదేదో మనకి సంబంధించినది కాదు, మనకి లభ్యమయ్యేది కూడా కాదు అని అనుకోవద్దు. వాటి అన్నిటికీ ఒకే ఒక అర్థము కలదు. ఇప్పుడు నేను చెప్పిన ఐదు పదములకి ఒకే ఒక అర్థము ఏమిటో తెలుసునండి? ఏది తప్పుగా మీరు తెలుసుకుంటూ ఉన్నారో ప్రస్తుతంలో, దానిని ఆ విధంగా తప్పుగా తెలుసుకోవడం మానేయిస్తే సరిపడుతుంది. దాంట్లో కష్టమేముంది? ఇప్పుడు ఏదో కొత్తది తెలుసుకోవాలంటే కష్టం అవ్వచ్చు, కానీ నువ్వు తెలుసుకుంటున్న దాని ఆల్రెడీ నువ్వు ఏ దేన్ని నువ్వు తెలుసుకుంటూ ఉన్నావో దాని పరిశీలనకు పెట్టి దాంట్లో ఉండే దోషాన్ని గుర్తుపట్టి దాన్ని ఆ దోషమని గుర్తుపడితే ఏమవుతుంది? పోతుంది అవతలకి. దోషమని గుర్తుపడితే పోతుంది అవతలకి. ఇప్పుడు చేతి మీద ఏదైనా పడింది అనుకోండి, అదేదో ఉపయోగకరమైందేమో అనిపిస్తే పట్టుకోవాలనిపిస్తుంది. అదేదో పురుగో కొట్టుకోవాలనిపించింది అనుకోండి, వెంటనే దాన్ని ఇలా విసిరేస్తారు. దోషము యొక్క స్వభావం అంటది. అరే తప్పురా అనేప్పటికీ ఏమవుతున్నది? పోతుంది. కాబట్టి అంతే మోక్షం అంటే అంతే. మీ భావజాలము ఏదైతే ఉన్నదో, అరే ఇది తప్పండి, ఇది సరికాదండి అని తెలుసుకోవడమే మోక్షము. అంచేతనే ఓ మహాత్ములు ఏమన్నారంటే, రియలైజేషన్ ఈజ్ బట్ ది ఆపోజిట్ ఆఫ్ ఇగ్నరెన్స్ అని అన్నారు. నెగిటివ్గా చెప్తారు. ఆత్మసాక్షాత్కారం అంటే ఏమిటండి? ఏమీ లేదండి, అనాత్మని ఆత్మగా మీరు పట్టుకున్నారే దాన్ని మానేయడమే, అంతే ఆత్మసాక్షాత్కారం అంటే. మీరు అజ్ఞానం చేత అనాత్మను, ఆత్మ కాని దానిని ఆత్మ అని పట్టు కూర్చున్నారు. దాన్ని మానేస్తే ఏమిటవుతుంది? పోతుంది అంతే. సో ఇది ఎలాగంటే, మీరు ఎక్కాల్సిన రైలు నాలుగో ప్లాట్ఫామ్ మీదకి వస్తే మీరు మూడో ప్లాట్ఫామ్ మీద కూర్చుని ఉన్నారనుకోండి, అది వస్తుందని ఎదురు చూస్తా వస్తుందా? అది రాదు. అప్పుడు ఎవడో చెప్తాడు, మూడు కాదయా నాలుగు అని చెప్తాడు. నాలుగు అని చెప్తే ఏం చేస్తారు? ఇటు చూడడం మానేసి అటు చూడడమే. మూడు నాలుగు పక్కపక్కనే ఉంటాయండి. కుడివైపు చూసి బదులు ఎడమవైపు చూస్తే నాలుగో ప్లాట్ఫారము, కుడివైపు చూస్తే మూడో ప్లాట్ఫారం. కాబట్టి మూడు కాదయా బాబు నాలుగు అంటే, వీడు మూడు ఖాళీగా ఉంది, ఎప్పటికీ రావట్లేదు రైలు. మూడు కాదురా నాన్న, నాలుగు అనగానే వీడు తక్కువని తిరిగాడు. తిరిగితే మొత్తం ప్లాట్ఫారం అంతా కూడా కిటకిటకిట్లాడిపోతూ జనం ఉన్నారు. ఏమిటి ఎక్కేసి హడావిడిలో ఉన్నారు. ఏమిటండి ఆ ట్రైన్ అంటే వీడికి వెళ్లాల్సింది అదే, దాంట్లో రిజర్వేషన్ కూడా ఉంది, తక్కువ మంది దాంట్లో దొరుకుతారు. కాబట్టి వాడికి ఇప్పుడు సాక్షాత్కారం అయిందంటే ఏమిటి సాక్షాత్కారం అయింది? కొత్తగా ఏదైనా అక్కడ వచ్చి ఆవిర్భవించిందా? అదే లేదు. వాడికి ఉన్నటువంటి భ్రమ తొలగుతాయిలే. కాబట్టి ఆత్మస్వరూప సాక్షాత్కారము అంటే ఆ ఆత్మ విషయంలో ఉండే భ్రమ తొలగుటయే. కాబట్టి మిథ్యాత్మ నిశ్చయము అంత కష్టమేమీ కాదు. మిథ్యాత్మ నిశ్చయం కష్టమని మీరు అనుకోవద్దు. కేవలము మీకున్న అజ్ఞానము, మనం తప్పుగా తెలుసుకుంటున్నాము అనే విషయాన్ని గుర్తుపట్టడమే మిథ్యాత్మ నిశ్చయము అనగా. చూడండి, మీరు గమనించండి, మీకు మీ జ్ఞానాన్ని మీరు పరిశీలించండి. అంటే మీ జ్ఞానము అంటే మీరు తెలుసుకునే ప్రక్రియను మీరు పరిశీలించండి. మీరు తెలుసుకుంటూ ఉన్నారు కదండి, నిద్రలేస్తే అన్నీ తెలుసుకుంటూనే ఉన్నారు కదా. మీరు తెలుసుకునే ప్రక్రియను ఒక్కసారి మీరు శోధన చేసినట్లయితే, మీ తెలుసుకునే ప్రక్రియ ఏ విధంగా ఫంక్షన్ చేస్తోంది? ఇంద్రియముల ద్వారా శబ్దస్పర్శ రూపరస గంధములు తెలుస్తూ ఉన్నాయి. వాటి ఈ శబ్దస్పర్శ రూప రసగంధముల పుంజమే జగత్తు. అదే జగత్ అంటే. జగత్ అంటే ఏమిటండి? మీరు కంటితో చూచేది, చెవితో వినేది, ముక్కుతో ఆఘ్రాణించేది, నాలుకతో ఆస్వాదించేది, చర్మంతో స్పృశించేది ఏది గలదో, ఈ శబ్దస్పర్శ రూపరస గంధముల పుంజమేది గలదో అదే జగత్తు. ఆ జగత్తు మీకు ఏ విధంగా తెలుస్తోంది? అనేకముగా తెలుస్తోంది. ఇది వేరు, ఇది వేరు, ఇది వేరున్నట్టుగా తెలుస్తోంది. ఇంకా ఏ రకంగా తెలుస్తోంది? పరస్పర విరుద్ధములుగా, ఆపోజిట్స్ అన్నట్టుగా తెలుస్తోంది.
ఇది సుఖము, ఇది దుఃఖము, ఇది మంచి, ఇది చెడు, ఇది దగ్గర, ఇది దూరము, ఇది ఎత్తు, ఇది పల్లము అనే విధంగా తెలుస్తోంది. అంతే కదా మీకు తెలుస్తున్నది, ఇదే కదా మీ తెలిసే ప్రక్రియ, అలాగే ఉన్నది కదా. ఈ తెలిసే ప్రక్రియ సత్యమా అసత్యమా మరి కొంచెం విచారం చేసుకోవాలి కదా. ఇప్పుడు మీకు భూమి బల్లపరుపుగా ఉన్నట్లు తెలుస్తోంది, అది సత్యమా అసత్యమా? భూమి బల్లపరుపుగా ఉన్నట్లు తెలుస్తోంది, అది అలాగే తెలుస్తోంది కదా, అది సత్యమా అసత్యమా? అసత్యము. ఇప్పుడు తూర్పు పడమర, ఉత్తరము దక్షిణము అని నాలుగు దిక్కులు ఉన్నాయి, నాలుగు దిక్కులు ఉన్నాయి. నాలుగు దిక్కులు ఎప్పుడు ఉంటాయి? భూమి బల్లపరుపుగా ఉన్నప్పుడు మాత్రమే ఉంటాయి. భూమి గుండ్రంగా ఉంటే నాలుగు దిక్కులు ఉంటాయా? ఉండవు. ఎన్ని దిక్కులు ఉంటాయి? 360 దిక్కులు ఉంటాయి. ఎందుకంటే సర్కిల్లో ఎన్ని డిగ్రీలు ఉంటాయి? 360 డిగ్రీలు ఉంటాయి. కాబట్టి 360 దిక్కులు ఉంటాయి. తర్వాత క్రింద పైన అని మీకు తెలుస్తోంది కదా. కాబట్టి తూర్పు పడమల అది ఏమైంది? అది అసత్యమైందా లేదా? అంటే మీకు తెలుస్తున్నది అసత్యము అని పట్టుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా లేరా? ఇదేమిటండి మీరు ఇలా మాట్లాడుతున్నారు? నువ్వెక్కడి నుంచి వచ్చావా? పంతులు, మేము చిన్నప్పటి నుంచి ఇంతమంది మేము ఉన్నాము, వాళ్ళందరూ కూడా మాకు తూర్పు పడమరా అని నూరి పోసారు. ఇప్పుడు నువ్వు వచ్చి ఇలా మాట్లాడుతున్నావు ఏమిటో నన్ను మీరు ఎదురు తిరుగుతారా? లేకపోతే ఇప్పుడు నేను చెప్పింది ఏమైనా చూడడానికి సిద్ధం అవుతారా? నన్ను ఒక ఆయన అన్నాడు, ఏమండి తూర్పు పడమరా ఇవేం లేవా అన్నాడు. అంటే నిన్న భూమి బల్లపరుపు నువ్వు అను అప్పుడే ఉంటాయి, లేకపోతే ఉండవని చెప్పాను. అంటే అలాగే పైకి కిందకి చూశాడు. మరి భూమి బల్లపరుపు కాదు, గుండ్రం అంటావా బల్లపరుపు అంటావా? అంటే భూమి గుండ్రంగా ఉంటుంది. మరి భూమి గుండ్రంగా ఉంటే తూర్పు గొడవలే ఎక్కడి నుంచి వస్తాయి? 360 డిగ్రీలు ఉంటాయి. తర్వాత ఇంకో సంగతి మీకు తెలుసా? మీరు తెలుసుకోవాల్సిన సంగతులు చాలా ఉన్నాయి. నిత్యాత్మ నిశ్చయం కోసం చెప్తున్నాను నేను. కాబట్టి ఊరికే నా దగ్గరికి వచ్చి తూర్పు పడమరా అని చెప్పకుండా, ఎందుకంటే నేను ఎప్పుడో వదిలిపెట్టేశాను. తర్వాత మీకు ఇంకో సంగతి తెలిసిన, అంటార్క్టికాలో కాలము ఉండదు, టైం ఉండదు. ఎందుకంటే అంటార్క్టికాలో నివాసం చేసేటువంటి మానవ సముదాయం ఏదీ లేదు, అంచేత అక్కడ కాలము ఉండదు. అక్కడ కాలం ఉండదు. అక్కడ పొగలు అంటే పొగ వెలుతురు సూర్యప్రకాశము 6 నెలలు ఉంటుంది. ఈ 6 నెలలు సూర్యుడు ప్రకాశిస్తూనే ఉంటాడు. మీరు దాంట్లో కాలం ఎలా నిర్ణయించుకుంటారు? 6 నెలలు చీకటిగానే ఉంటుంది, కాలాన్ని ఎలా నిర్ణయించుకుంటారు? కాబట్టి అంటార్క్టికాలో కాలము ఉండదు. అయితే అంటార్క్టికాకి వెళ్తారు వీళ్ళు, రీసెర్చ్ టీములు వెళ్తాయి. ఒకచోట వాడు రీసెర్చ్ ఒక షెడ్ వేసుకుని ఏదో రీసెర్చ్ సైంటిస్టులు 4 5 ఉంటారు. దాని పక్కన ఇంకో షెడ్లో ఇంకో ఇంకో ఈ షెడ్లో అమెరికన్ సైంటిస్టులు, అమెరికన్ షెడ్ అది. దాంట్లో వాళ్ళు 4 5 కూర్చొని ఇన్స్ట్రుమెంట్స్ పెట్టుకుని రీసెర్చ్ చేస్తూ ఉంటారు. ఈ పక్క షెడ్లో ఇండియన్ సైంటిస్ట్ మనవాళ్ళు కూడా చేస్తారు, బాగా చేస్తారు. వీళ్ళుండి వీళ్ళు రీసెర్చ్ చేస్తూ ఉంటారు. మరి వాళ్ళకి టైం ఎలా, ఏ టైం ఫాలో అవుతారో తెలిసినా? ఇండియన్ సైంటిస్టులు ఇండియన్ టైం ఫాలో అవుతారు, అమెరికన్ సైంటిస్టులు అమెరికన్ టైం ఫాలో అవుతారు. అనగా పక్క పక్క షెడ్యూల్లో ఉంటారు. వీడికి పొగలు పొద్దున్న, వాడు సాయంకాలం, వాడికి వీడికి సాయంకాలం, వాడికి పొద్దున్న, అలా ఫాలో అవుతారు అక్కడ ఉన్నంతసేపు. అలా ఎందుకు ఫాలో అవ్వాల్సి వచ్చింది? ఎందుకంటే అక్కడ అనుకో టైం ఏమీ లేదు, అక్కడ లోకల్ టైం ఏమీ లేదు. ఇప్పుడు మీరు అమెరికా వెళ్ళారనుకోండి, అమెరికా టైం ఫాలో అవుతారు, ఎందుకంటే అక్కడ లోకల్ టైం ఉంది కనుక. అంటార్క్టికాకి వెళ్తే లోకల్ టైం అంటూ ఏమీ లేదు, అక్కడ ఎవరు లోకల్గా లేరు. కాబట్టి టైం అనేది ఎప్పుడు ఉంటుంది? మానవ సముదాయం జీవిస్తూ ఒక కన్వెన్షన్ ప్రకారం టైం పెట్టుకున్నప్పుడు మాత్రమే టైం ఉంటుంది, లేకపోతే టైం ఉండదు. కాబట్టి మీ టైంని నేను కొట్టి పారేశాను, మీ దిక్కుని నేను కొట్టి పారేశాను. క్రింద పైన అన్నది ఎప్పుడు ఉంటుందంటే భూమి బల్లపడుకున్నప్పుడే ఉంటుంది. క్రింద పైన మీరు స్పేస్లోకి వెళ్ళినట్లయితే అది విశాలమైన స్పేసు, దాంట్లోనేమో గోళములు ఉంటాయి, సూర్యుడు చుట్టూ తిరిగేటువంటి గ్రహములు ఉంటాయి. అసలు అక్కడ క్రింద పైన అనే మాటకి అసలు అవకాశమే లేదు. మీరు ఊహించుకోండి ఒక్కసారి,
సూర్యుడు విశాలమైన స్పేసు, దాంట్లో గ్రహములు అవన్నీ సూర్యుడు చుట్టూ తిరగడము, దీంతో క్రింద పైన అనే మాట ఉండదు. కాబట్టి ఏది దేశముగా మీకు భాషిస్తోందో అది దేశము కానే కాదు, ఏది కాలముగా భాషిస్తోందో అది కాలము కాదు, ఈ నానాత్మం ఏదైతే భాషిస్తోందో అది సత్యము కాదు. తర్వాత వీడు భిన్నము, వాడు భిన్నము, వాడు భిన్నము అని మీకు భాషిస్తూ ఉంటుంది. ఇదే ఇది ఎలాంటి భాష, ఇది ఎలాంటి ప్రతీతో తెలుసునండి, ఇది నెక్లెస్, ఇది వడ్డాణము, ఇదేమో కంకణము అని వేరువేరుగా భాషించినట్లే. ఎందుకంటే అందరి శరీరములు పాంచభౌతిక దేహములే, అందరి శరీరములు పృథ్వీవే, అప్పు తేజో వాయు ఆకాశముల నుండి నిర్మాణములైన శరీరములే. అంచేతనే అందరి శరీరాలకి సంబంధించిన సైన్స్ కూడా యూనిఫామ్గా ఉంటుంది. సైన్స్లో మీకు కులము మతము ఇవే ఉండవు. ఇది ఇప్పుడు హాస్పిటల్ పెట్టారనుకోండి, కులము ఉండదు, మతము ఉండదు. కులానికి హాస్పిటల్, మతానికి హాస్పిటల్ ఉండదు. సపోజ్ కులం, కులానికి దేహం వేరు, ఇంకో కులానికి దేహం వేరు అనుకోండి, అప్పుడు మీరు హాస్పిటల్స్ కూడా వేరు వేరే పెట్టుకోవాల్సి ఉంటుంది. అరే ఈ కులం వాళ్ళకి మాత్రమే ఈ హాస్పిటల్ ఉపయోగపడుతుందండి, మిగతా కులం వాళ్ళకి ఇది ఉపయోగపడదు అని పెట్టుకోవాల్సి ఉంటుంది. అలా ఉందా ఎక్కడనా? లేదు. అక్కడ వ్యవస్థ వేరే ఉంటుంది. ఇప్పుడు బ్రాహ్మణ కులం వాడిది రక్తం సపోజ్ ఏ ప్లస్ అనుకోండి, ఇంకో వాడికి రక్తం ఎక్కించాల్సి వచ్చింది అనుకోండి, ఇంకొక బ్రాహ్మణుడి రక్తం ఎక్కిస్తే పనికిరాదు, అది వికటించేస్తుంది. వాడెవడో ఇంకో కులం వాడెవడో ఏ ప్లస్ రక్తం ఉందనుకోండి, అది ఎక్కిస్తే ఈయన బ్రతికి బట్ట కడతాడు. కాబట్టి దాని లెక్క వేరే ఉంది, ఈ పెట్టుకున్న లెక్కలు ఏమీ లేవు. కాబట్టి ఇది నేను ఏదో దృష్టాంతం చెప్పాను. ఇప్పుడు నేను కుల నిర్మూలన సంఘానికి అధ్యక్షుడిని కాదు, సెక్రటరీ కాదు, ఉంటే మాట వలసిన దృష్టాంతం చెప్పాను. వాట్ ఆల్ యూ హ్యావ్ టు డూ ఈజ్ గో బియాండ్. అంతే అంతే మీరు చేయాల్సింది. మిథ్యాత్వ నిశ్చయం అయిపోతే గో బియాండ్. ప్రతీతి ఉంటుంది లోకంలో, ఏవో ప్రతీతి ఉంటుంది, బాధ దోషం నిషేధం అయిపోతుంది. ఎందుకని? మిథ్యాత్వ నిశ్చయ. ఇప్పుడు ఇది ఇప్పుడు ఇది పడమరండి, ఇది తూర్పండి అని అన్నా. ఇప్పుడు ప్రయాణం చేయాలనుకోండి, తూర్పు వైపు వెళ్ళమన్నారనుకోండి, ఇప్పుడు నేనేం కాదంటానా? తూర్పు వైపే వెళ్తాం, నేనేం కాదన్నా, నాకేం అభ్యంతరం లేదు. ప్రతీతి ఉంటుంది కానీ బాధ నిషేధము. ఈ విధంగా మీకు ప్రతీయమానమయ్యే జగత్తునంతని కూడా మీరు మిథ్యాత్మ నిశ్చయం చేసుకుంటారా, చేసుకోగలుగుతారా? దట్ ఈస్ ది పాయింట్. మీరు ఆ రకంగా మిథ్యాత్మ నిశ్చయం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు జగత్తు సత్యమని తీసుకోవడమే మీకు, జగత్తు సత్యమని తీసుకునుటయే మీ దుఃఖమునకు హేతువు. ఇప్పుడు ఒక ఇంట్లో పెళ్ళి అవుతూ ఉంటుంది, ఇంకో ఇంట్లో ఏదో శ్రాద్ధం అవుతూ ఉంటుంది. మంత్రాలు ఇక్కడ ఉంటాయి, అక్కడ ఉంటాయి. వాస్తవంలో పెళ్ళి పెళ్ళి కాదు, శ్రాద్ధం శ్రాద్ధము కాదు అని మనం తెలుసుకుంటాం. అంతే చేయాల్సి, తెలుసుకోవడమే. ఇప్పుడు వెళ్ళి పెళ్ళికి వెళ్ళి మీరు శ్రాద్ధం గురించి చెప్పనక్కర్లేదు, శ్రాద్ధానికి వెళ్ళి పెళ్ళి గురించి చెప్పనక్కర్లేదు. మంత్రం కూడా దేని మంత్రం అక్కడే చెప్పేస్తే సరిపడుతుంది. దాని మంత్రం ఇక్కడ అవుతుంది, దీని మంత్రం అక్కడ అవుతుంది. ఇప్పుడు పూర్వం వేద విద్యార్థి వేదం బాగా చదువుకుంటున్నాడు. అతనికి ఒక వేద పండితుడు పిల్లని ఇవ్వడానికి వెళ్ళాడు. వెళ్తే సరే పెళ్లి చూపులు అనేది అన్నారు. సరే ఇతను వేద విద్యార్థి, పెళ్లి చూపులకు వెళ్ళాడు. ఆ పిల్లనిచ్చి ఆయన కూడా వేద పండితుడే, వేదం చదువుకున్న మంచి యువకుడికి పిల్లని ఇస్తున్నాడు కదా. ఆ ఎవరో అన్నారు, మీ కాబోయే అల్లుడు మంచిగా పనస బాగా వల్లించేయండి, ఏదైనా ఓ పనస చెప్పమని మీరు అంటే చెప్తాడేమో అని అన్నారు. అప్పుడు ఆయన ఉత్సాహపడి వేదం చదువుకున్నాడు కదా, కాబోయే అల్లుడు ఏదైనా అలా చెప్తాడో, మంత్రం అలా చెప్తాడో, స్వరం అది బాగానే ఉంటుంది అని, ఏమో ఏదైనా ఓ పనస చెప్తాడో ఏమిటి అని అడిగారు. అంటే వీళ్ళు వెంటనే నివీతం మనుష్యాణం, మనుష్యాణం ప్రాచీనా వీతం, ప్రాచీన వీతం పితృణాం అని పెట్టాడు.
అది శ్రాద్ధ పన్నం అది క్రమం మొదలుపెట్టాడు. వెంటనే ఆయన చాలు నీకు బాగా వచ్చు కాబట్టి పెళ్ళి పెళ్లి చూపుల్లో శ్రాద్ధ మంత్రము, శ్రాద్ధంలో పెళ్లి మంత్రాలు అలా చెప్తావా, అదేని ఆ వివేకం తేడా తెలుస్తూనే ఉంటుంది. బట్ భిక్షుకునకు ఇది ఇది ఏదే ఒకటే ఫరక్ నహి ఒక వాళ్ళ వైపు నుంచి వాళ్ళు ఏదో వాళ్ళు కంగా వాళ్ళు చాలా దాని ఎందు బాగా ఆగ్రహాన్ని కలిగి ఉంటారు. తప్పిస్తే మహాత్ములకు అటువంటి ఆగ్రహం ఏమీ ఉండదు. మిథ్యాత్మ నిశ్చయంలో పడిపోతుంది, అంతా కూడా మిథ్య. కాబట్టి అటువంటి మిథ్యాత్మ నిశ్చయాన్ని మీరు కనుక అలవరుచుకోగలిగితే అదే జ్ఞానం. అంటే వరల్డ్ ఈజ్ అన్రియల్ అని తెలుసుకుంటే జ్ఞానము కాదండి. మాకు ఆత్మసాక్షాత్కారం కా ఇంకా ఆత్మసాక్షాత్కారం ఉంటుంది ఉండదు, అదే అదే ఆత్మసాక్షాత్కారం కాదండి. బ్రహ్మజ్ఞానం కావాలి, బ్రహ్మజ్ఞానం ఉంటే ఏముండదు, ఇదే బ్రహ్మజ్ఞానం. మోక్షం మరి మోక్షం అంటే మరి ఇలాగే ఉంటుంది, అలాగే ఉంటుంది. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే వరల్డ్ ఈజ్ అన్రియల్, దాంట్లో ఇంకో రహస్యం కూడా లేకపోలేదు. కాబట్టి కనపడేది అసత్యమైతే మరి సత్యమేది? ఆ కనపడే దాని వెనుక ఉండే వెలుగు అది సత్యం. ఏమండి ఇప్పుడు సినిమా కనబడుతోంది అది సత్యము కాదు, మరి సత్యం ఏమిటి? ఆ కనపడేట్లా చేసే వెలుగు ఏదైతే ఉందో అది సత్యం. ఆ వెలుగు సత్యము, జగత్తు భాషించుటకు కారణమైన వెలుగు సత్యము అనే దాని నుండి గాయత్రి మంత్రం పుట్టింది. ఆ జ్ఞానం ఆ దర్శనము నుండి గాయత్రి మంత్రం పుట్టింది. తత్సవితురు వరేణ్యం భర్గ దేవస్య ధీమహి. ఆ వెలుగులో కనబడే ప్రపంచాన్ని మేము ధ్యానం చేయం. జనులు ప్రపంచాన్ని ధ్యానం చేస్తూ ఉంటారు, వెలుగులో ప్రపంచం కనబడుతూ ఉంటుంది, దాన్ని ధ్యానం చేస్తారు, అంటే దానిపై ధ్యాస పెట్టుకుంటారు. ఆ ప్రపంచంలో వాడికి నచ్చింది ఏదో ఒకటి చూసుకుని దాని మీద ధ్యాస పెట్టుకుంటాడు. ఆ వెలుగులో ప్రకాశించే ప్రపంచంలో డబ్బు ఉంటుంది, అది నచ్చుతుంది వాడికి, దాని మీద ధ్యానం అది ధ్యానం చేస్తాడు. ఇంకోడికి భూస్వామికి భూమి నచ్చుతుంది, దాన్ని ధ్యానం చేస్తూ ఉంటాడు. ఆ భూమిని పట్టుకుని వీళ్ళు వెళ్ళతాడా, ఇది నా భూమి అంటే భూమి నవ్వుకుంటుంది, ఇది నా భూమి అంటున్నావు నువ్వు, నీ బాబు అలాగే అన్నాడు, నీ బాబు యొక్క బాబు కూడా అలాగే అన్నాడు, వాళ్ళందరూ ఎక్కడికి పోయారో నీకు తెలుసునా? క్వగత పితాచ పితామహ క్వగత పితాచ. నీ పితామహుడు ఎక్కడికి పోయాడు? నీ పితామహుడు ఇలాగే అనుకునేవాడు, వాడు ఎక్కడికి పోయాడు? నీ పిత ఇలాగే అనుకునేవాడు, వాడు ఎక్కడికి పోయాడు? నువ్వు అనుకుంటున్నావు ప్రస్తుతం అని భూమిని నమ్ముకుంటుంది. కాబట్టి భూస్వామి ఏమిటి? భూమిని ధ్యానం చేస్తూ ఉంటాడు, ఆ సూర్య ప్రకాశంలో భాషించే భూమిని ధ్యానం చేస్తాడు. భోగలాలసుడు భోగములను ధ్యానం చేస్తాడు. ఈ విధంగా ప్రపంచాన్ని ధ్యానం చేస్తారు మీరు జనులు. ఈ రెండు నా అభిప్రాయం జనులని. కాబట్టి నువ్వు ధ్యానం చేయాల్సింది ప్రపంచాన్ని కాదు, ఆ ప్రపంచము ఏ వెలుగులో ప్రకాశిస్తుందో ఆ వెలుగును ధ్యానం చేయి. సో వరేణ్యం భర్గ దేవస్య, ఎదురుకుండా కనపడే సూర్యదేవుని యొక్క అత్యంత ఉత్కృష్టమైనటువంటి వెలుగు ఏదైతే గలదో, యహా భర్గ అని పుల్లింగము నపుంసకలింగం వచ్చినప్పుడు యహా తత్ అని పెట్టుకోవాలి. ఏ భర్గము గలదో, భర్గము అంటే ప్రకాశము, ఏ అంటే భర్జనాద్ భర్గ, చీకట్లను పారదోలుతుంది కనుక దానికి భర్గ వెలుగు అని. ఆ వెలుగు దాన్ని మేము ధ్యానం చేస్తున్నాము. వాస్తవంలో ఆ వెలుగే మా లోపల ఉన్న వెలుగు కూడా. ధియో యోన ప్రచోదయాత్, దాని నుంచి వచ్చింది గాయత్రి మంత్రం. కాబట్టి గాయత్రి మంత్రం ఎక్కడి నుంచి వచ్చిందంటే జగత్తు యొక్క మిథ్యాత్మ నిశ్చయం నుంచి పుట్టింది. జగత్తు సత్యం అనుకున్న వాడికి గాయత్రి మంత్రం ఆవిర్భవించదు, ఎందుకంటే వాడి ధ్యానమంతా కూడా జగత్తులో కనపడే వస్తువుల మీదే ఉంటుంది కనుక వాడికి ఆ వెలుగు మీదకి దృష్టి పోతుంది. అలాగే మనం కూడా జగత్తుని మనం దర్శిస్తూ ఉన్నప్పుడు ఆ ఎదురుకుండా కనపడేవి ఎప్పుడైతే ఎదురుకుండా భాషిస్తూ ఉండేవి ఎప్పుడైతే సత్యమని మీరు అనుకుంటారో అప్పుడు మీరు సంసార బంధంలో పడిపోతారు. వాటిల్లో కొన్ని మనకు అనుకూలంగా ఉన్నట్టు కొన్ని ప్రతికూలంగా ఉన్నట్లు అనిపిస్తుంది. అదంతా సత్యత్వ నిశ్చయాన్ని బట్టి వచ్చే ఇది సత్యమో అది సత్యమో అని మీరు ఎప్పుడైతే అనుకుంటారో ఇది అనుకూలమగుట సత్యము అది ప్రతికూలమగుట సత్యము అని అనుకూల ప్రతికూలములు సత్యములుగా భాషిస్తాయి. ఇది అనుకూలము కనుక దీని నుండి నాకు సుఖము కలుగుతోంది, ఈ సుఖము సత్యము,
ప్రతికూలమైన దాని నుండి దుఃఖము కలుగుతోంది, దుఃఖము సత్యము అని సుఖ దుఃఖముల యొక్క సత్యత్వం మీకు అనుభవం భాషిస్తూ ఉంటుంది. మిథ్యాత్వ నిశ్చయంలో ఇది సత్యం కాదు, అది సత్యం కాదు, పెళ్లి సత్యం కాదు, శ్రాద్ధము సత్యం కాదు, పుట్టుక సత్యం కాదు, చావు సత్యం కాదు, డబ్బు రావడము సత్యం కాదు, పోవడము సత్యం కాదు, కొడుకు సత్యం కాదు, తండ్రి సత్యం కాదు, భార్య సత్యం కాదు, భర్త సత్యం కాదు. భార్యాభర్త అంత సత్యమైతే ఇల్లు విడాకుల కేసులు ఉండవు ప్రపంచంలో, అవి సత్యం కాదని తెలుస్తూనే ఉంటుంది. కాబట్టి ఇదంతా కూడా భాషించేదే తప్ప సత్యము కాదు అని మీరు తెలుసుకున్నారనుకోండి, ఆ తెలియడంలోనే ఆ సత్యము యొక్క ఆవిర్భావం కూడా ఇవిడి ఉంటుంది. మరి కనబడేది సత్యం కాకపోతే మరి ఏమిటి సత్యం అవుతుంది? కనబడి ఇట్లా చేసేది సత్యం అవుతుంది. అది ఎవరు? అది నేనే. చూసేవాడను నేను కదా, చూసేవాడను నేనైనప్పుడు ఆ వెలుగు నా స్వరూపంలో భాగమే అవుతుంది. కాబట్టి నా స్వరూపమే సత్యం తప్ప, నా స్వరూపమైన వెలుగు మాత్రమే సత్యము తప్ప, ఆ వెలుగులో ప్రకాశించేది ఏది సత్యము కాదు. గాయత్రి ధ్యానం అంటే ఎలా ఉంటుంది? ఆ సూర్య ప్రకాశంలో భాషించేటువంటి జగత్తు ఏది సత్యం కాదు, నానాత్వం ఏది సత్యం కాదు, ఆ సూర్య ప్రకాశము మాత్రమే సత్యం. ఓ మహాత్ముడు నాతో చర్చ చేశాడు, ఏమండి ఇది కరప్షన్ అంటారా ఎవల్యూషన్ అంటారా రెండు? నా ఇంతకుముందు ఒకసారి చెప్పాను మీకు, ఇప్పుడు గాయత్రి మంత్రం యొక్క అర్థం మీకు ఇప్పుడు చెప్పేశాను కదా. మరి ఈ మంత్రం ఇలా ఉంది, దీని మీద పౌరాణికులు దాన్ని ఎలా తయారు చేసి పెట్టారు, పౌరాణికులు ఎలా తయారు చేశారు, ఏమిటి పంచముఖి అంటారు, ఎక్కడ ఈ మంత్రంలో ఐదు ముఖాల మాట ఎక్కడుంది అసలు మంత్రంలో? మరి మంత్రంలో గాయత్రి అనే మాట మంత్రంలో భాగం కాదు, అది అది ఎక్కడి నుంచి వచ్చింది? అది రుక్ అది రుక్ అంటే వృత్తము, ఒక పర్టికులర్ వృత్తము, గణము, యతి, ప్రాస, ఛందస్సు దానితో కూడి ఉండి దానిని రుక్ అంటారు. నియతమైన అక్షరములు, గణములు, యతి, ప్రాస ఉంటే దాన్ని రుక్ అంటారు. రుక్కులు అనేక ఉంటాయి, అనే ఒక్కటే. మీరు చిన్నప్పుడు తెలుగులో ఉత్పలమాల, చెంపకమాల, మత్తేభము, శార్దూలము అని వినలేదండి? పద్యాలకి షా అని ఒక చుక్క పెడతాడు, అంత శార్దూలం అనమాట. ఊ అని ఒక చుక్క పెడతాడు, ఉత్పలమాల అనమాట. మా అనే చుక్క పెడతాడు, మత్త కోకిలా వృత్తం. సో తే అని చుక్క పెడతాడు, ఏమిటది తేట గీతి. కమ్ అని చుక్క పెడతాడు, కందము. ఇలా వినలేదు? అలాగే గా అంటే గాయత్రి, గా అలాగే గా అంటే కాదు, అలాగే గాయత్రి అలాగే. సో ఈ వృత్తములన్నీ కూడా, ఈ ఛందస్సులన్నీ కూడా అలా ఉంటాయి. సో ఈ ఛందస్సుల మీద నడుస్తూ ఉంటుంది. గాయత్రేణ ఛందస త్రైష్టుభేన ఛందస బృహతి ఛంద అంటూ ఇలాగా ఈ ఛందస్సులు అనేక ఉంటాయి. గాయత్రి అనేది ఛందస్సు పేరు, అది ఛందస్సు పేరై ఉండి అది అంత దివ్యమైనటువంటి ఒక సత్యాన్ని మనకి తెలుపుడు చేసి మన దృష్టిని ఆ తత్వం వైపుకి లాక్కుపోయేటువంటి సామర్థ్యము కలిగిన ఆ మంత్రము ఇప్పుడు జనుల చేత స్వీకరింపబడే విధంగా అది ఆ విధంగా ఆ స్థాయికి దిగజారింది. ఈ మార్పు ఇది ఎవల్యూషనా కరప్షనా బోత్తా అని ఒక ఆయన అడిగాడు నన్ను. ఇది కరప్షన్ అండి ఏం చెప్పాను, ఈ గాయత్రి పార్ట్ ఉందే ఇది కరప్షన్. వేదంలో అగ్ని ఉంటాడు, వేదంలో మీకు వేదములలో మొదటిది ఋగ్వేదం. ఋగ్వేదం ఎలా ప్రారంభమవుతుంది? అగ్నిమీడే పురోహితం అని ప్రారంభం అవుతుంది. అగ్ని వేదంలో మొట్టమొదట ఉండే అగ్నియే మన మన ఆధునిక కాలంలో, ఆధునిక కాలం అంటే నిన్న మొన్నాను కాదు, పురాణ కాలంలో విఘ్నేశ్వరుడుగా రూపుదిద్దుకుంది. అక్కడ అగ్నియే ఇక్కడ విఘ్నేశ్వరుడు. అక్కడ అగ్నికి కూడా ఆకు ఆకు సంబంధం ఉంటుంది. ఆకు రూపం కృత్వ అని ఇత్యాది మంత్రాలు ఉన్నాయి. ఆకుహు అంటే మౌస్, మౌస్నే ఆకు అంటారు, చుంచు. కాబట్టి ఆకు లేకపోతే ఎలక, ఎలక సంబంధం అగ్నికి ఉన్నది, అంచేతనే అది ఇక్కడికి వచ్చింది. ఇది ఇవల్యూషన్, ఇది దిస్ ఈజ్ ఇవల్యూషన్, దట్ ఈస్ కరప్షన్.
సో శుక్రంతే అన్యద్య జతంతే అన్యద్విషురూపే అహనేద్యోరి వాసి ఇత్యాది మంత్రం ఉన్నది. అది పోషన్ నిహరాతిరస్తు, అది పోషదేవత యొక్క మంత్రం. పోష అంటే సూర్యుని యొక్క మంత్రం, శుక్రం అంటే పొగలు, రజతం అంటే రాత్రిను. ఆ పొగలైనా నీకే, ఆ రాత్రి అయినా నీ యొక్క ప్రభావమే. నువ్వు నిన్ను బట్టే పొగలైనా వచ్చింది, రాత్రి అయినా వచ్చింది. హే పోషన్ తే రాతి అస్తు, నీ యొక్క అనుగ్రహం మాకుండుగాక అనేదో అది మంత్రం. దాన్ని శుక్రాచార్య గ్రహం అని పెట్టుకుని దానికి మంత్రాన్ని వాడుతున్నారు. ఇదేమిటని అడిగితే దిస్ ఇస్ కరప్షన్, దిస్ ఇస్ కరప్షన్. కరప్షన్ ఎందుకు చెప్పాల్సి వచ్చింది? శుక్రశబ్దము శుక్ర గ్రహానికి సంబంధించిన శబ్దం కాదు అది. ఊరికే శుక్రం అని ఉంది కాబట్టి శుక్రగ్రహాన్ని పెట్టారు. ఈ సంగతి నాకెలా తెలిసిందంటారేమో, నేను ఒకసారి రాజమండ్రి వెళ్ళాను, నేను గుర్తించలేదు, నాకు ఆ మంత్రం వచ్చును, నేను గుర్తుపట్టలేదు. రాజమండ్రి వెళ్ళినప్పుడు అక్కడ మంచి మీమాంసా పండితులు ఒక ఆయన ఉన్నారు, మంచి విద్వాంసుడు ఆయన. నేను బాగా ఎరుగుదును, నన్ను ఆయన బాగా ఎరుగుదురు. ఇప్పటికీ ఆయన మంచి లోకంలో ప్రతిష్ఠితుడైన విద్వాంసుడే. ఆయన సభలో చెప్పాడు, ఈ గ్రహాలకి చెప్పి మంత్రాలు వేదంలో ఉన్నవే పెట్టుకున్నారు, కానీ ఆ మంత్రాలకి గ్రహాలకి ఏమీ సంబంధం లేదండో అని చెప్పాడు. చెప్పేప్పుడు ఓహో బాగా చెప్పాడు ఆయన అని నేను కొంచెం ఇన్వెస్టిగేట్ చేసి నేను పట్టుకున్నాను. ఆయన పండితుడు చెప్పింది, ప్రాచీన పండితుడు, శాస్త్రీయ విద్యారణ్య భాష బాగా చదువుకున్న పండితుడు చెప్పిన మాట. ఈ మధ్యన నాకు ఎవరో ఉత్తరం రాశారు, శని మంద శని పూజ శని పియార్చి అనేదో జరిగింది, ఆ శని పూజ ఏదో చేసుకున్నారు. ఏమండి శనికి శన్నో దేవి రభిష్టయ ఆపో భవంతు పీతయే శయ్యో రభిస్రవంతున అనో మంత్రం ఉన్నది. ఈ మంత్రంతో శనిదేవతని పూజించారు. దీనికి నువ్వు శనికి సంబంధం ఏమిటని అడిగాడు ఆయన. నేను ఉత్తరానికి రిప్లై రాయలేదు. ఎందుకు రాయలేదో తెలుసిన, సంబంధం ఏం లేదు. అది శని కూడా కాదు, అక్కడ కనీసం శుక్రం అనేనా ఉంది, ఇక్కడ శని అని కూడా లేదు. ఇక్కడ శం నో నహా శం నహా మాకు శం సుఖమును కలిగి, అక్కడ శం ఏమి, అక్కడ శని ఉంది, శం నో ఉంది, శని లేదు, శం నో ఉంది. దానికి శనికి సంబంధం లేదు. పైగా ఆపహ అది అబ్దేవత, జలాధిదేవతను ఉద్దేశించిన మంత్రం అది. జలానికి శనికి అసలు సంబంధం లేదు కాబట్టి సంబంధం ఏం లేదు. ఈ మాట రాయడం ఎందుకంటే నేను సమాధానం రాయకుండా ఊరుకున్నా. ఇది కరప్షను. కాబట్టి కరప్షన్ ఉంటుంది, ఎవల్యూషన్ ఉంటుంది. ఎవల్యూషన్ ఈజ్ యాక్సెప్టబుల్. కరప్షన్ అని మనం తెలుసుకుని ప్రక్కన పెట్టాల్సి ఉంటుంది. గాయత్రీ మంత్రాన్ని పక్కన పెట్టమంటలేదు మిమ్మల్ని. గాయత్రీ మంత్రాన్ని ధ్యానం చేయాలి, కానీ సరైన పద్ధతిలో ధ్యానం చేయాలి. ఆ పద్ధతి ఏమిటంటే ఆ వెలుగు సత్యము, వెలుగులో కనపడేది మిథ్య. మీకు ఎప్పుడు రూల్ అండి ఇది, వెలుగే సత్యము, వెలుగులో కనపడేది మిథ్య. అంతేకాదండి, బ్యాటరీ లైట్ వేస్తే తాడు కనపడి, అక్కడ తాడు కాదు పాయింట్, తాడు కాదు పాయింట్. ఇంత వేదాంతం వినవండి, పాయింట్ పాయింట్ సర్ప మిథ్యాత్వ నిశ్చయమే పాయింట్. అక్కడ సర్ప బాధ తాడు వల్ల ఏమి, తాడు మెడకేసుకుంటారా ఏమి, తాడు కాదు అక్కడ. సర్పం నిత్యని తెలిసిన వెంటనే భయం పోతుంది, భయం సంసారం. తాడు చేత కట్టుకుంటాము, దట్ ఈజ్ నాట్ ది పాయింట్. కాబట్టి అసత్యమును పట్టుకునుటయే పాయింట్ అక్కడ. ఓ మహాత్ముడు ఏమని చెప్పాడంటే, చూడు నీకు సంసారంలో ఎప్పుడు నీకు దుఃఖం అనిపించినా నువ్వేం చేస్తావు అంటే, నిటారుగా కూర్చుని నిండా గాలి పీల్చుకుని గాలిని విడిచిపెడుతావు, ఓంకారంతో పాటుగా విడిచిపెడుతావు. ఓంకార ధ్యానం అంటే అలాగే ఉంటుంది మీకు తెలుసు. విడిచిపెడుతావు ఓంకారముచే ప్రతిపాదింపబడేది. ఓం అంటే అర్థం ఏమిటి, సచ్చిదానంద ఆత్మ అని అర్థం. ఓంకి అర్థం ఏమిటంటే సచ్చిదాత్మ, ఆనందస్వరూపమైన ఆత్మ. ఓంని ధ్యానం చేస్తూ ఈ ఆనందస్వరూపమైన ఆత్మయే నా స్వరూపము అని నువ్వు ధ్యానం చేయి. మళ్ళీ ఇంకోసారి గాలి పీల్చుకుని ఓంని చెప్తో మళ్ళీ అలాగే ధ్యానం చేయి, ఈ సచ్చిదాత్మయే నా స్వరూపము, ఈ వెలుగు ఈ ఎరుకయే నా స్వరూపము అని అలా ధ్యానం చేయి. ఓ రెండు నిమిషాలు ధ్యానం చేయి, అప్పుడు మళ్ళీ జగత్తుకేసి చూడు. నువ్వు నీకు అంతకుముందు ఏది దుఃఖమును బెంగను కలిగించినదో అది ఇప్పుడు నిర్వీర్యమైపోతుంది. దానికి మీకు దుఃఖాన్ని బెంగని కలిగించే శక్తి తగ్గిపోతుంది.
కాదండి మళ్ళీ గంట తర్వాత వచ్చేస్తుంది మళ్ళీ చేయా పనే అని స్వామి రామతీర్థ చెప్పాడు. మీరు ఎప్పుడైనా అభ్యాసం చేసి చూడండి. కాబట్టి మిథ్యాత్వ నిశ్చయం ఉండాలి. వేదాంతం చదువుతున్నామని గొప్పలు చెప్పుకుంటే ఏమైనట్టు, మిథ్యాత్వ నిశ్చయం పెట్టుకుంటే అది బాధింపబడుతూ ఉంటుంది, దాంట్లో సత్యము లేదు అని తెలుస్తూ ఉంటుంది. మీరు ఒక్క పిసరు ఆలోచన చేస్తే ఇవన్నీ మిథ్యా అని తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు రాశి గురించి మీకు చెప్పాను నేను. రాశి అనేది ఏమి ఉండదండి అక్కడ, రాశి అనేది ఏమి ఉండదు. మీకు చిన్నపిల్లలకి ఈ పత్రికల్లో చిన్నపిల్లల సెక్షన్ ఉంటుంది, ఉంటుందా? ఓ 2 పేజీలో 3 పేజీలో బాల వినోదిని అనే పేరుతోటి వాళ్ళు ఏదో పేరు పెట్టి పెడతారు. దాంట్లో అక్కడ ఓ అమ్మాయి బొమ్మ అవుట్లైన్ గీసి దీనికి రంగుల పెన్సిల్తో రంగు వేయము అని ఒకటి ఉంటుంది, అవునా? ఆ అమ్మాయికి ముఖానికి రంగు వేయాలి, ఆ అంగీకి ఉంటుంది గౌను, ఆ గౌన్కి ఎరుపు రంగు, ముఖానికి పసుపు రంగు, అలాగేదో వాడో రంగుల పెన్సిల్తో వేస్తాడు. అది ఒక ఎక్సర్సైజ్ పిల్లలకి ఉంటుందా? అలాగే ఇంకోటి ఉంటుంది, ఏమిటి, చుక్కలు ఉంటాయి. ఈ చుక్కలను కలిపినట్లయితే ఏం బొమ్మ వచ్చిందో చెప్పవలను అని పెడతాడు. చాలా చుక్కలు ఉంటాయి అక్కడ. వాడు ఆ చుక్కల్ని జాగ్రత్తగా కలుపుకుని ఆ కుక్క అని పెడతాడు. ఆ చుక్కలలో కుక్క అలా ఆ పెన్సిల్తో కలపాలి. ఓ 10-12 చుక్కల్ని కలపాలి. అక్కడ ఒక 25 చుక్కలు ఉంటాయి, 25-50 చుక్కలు ఉంటాయి. ఓ 10-12 చుక్కల్ని ఇలా కలుపుకుంటూ పోతే మీకు ఒక అవుట్లైన్ వచ్చే ఇది కుక్క అని వస్తుంది. ఆ రకంగా పైన మీరు కలపడానికి వీల్లేదు అది నన్నది. ఆ రకంగా పైన చూసా, ఇది చూడు ఇది చూడు, ఇలా ఉంది తోక చూడు, ఇలా వంకరగా ఉంది, ఆ పక్క నక్షత్రంతో పాటు వంకరగా ఉందా లేదా, అది తేలు యొక్క తోక, ఇది కొమ్ము, ఇలా ఉంది ఇది, ఇది ఇలా, అది వృశ్చికము అని అలా కలపడానికి అవి 2D పేపర్ మీద ఉన్న చుక్కలైతే కలపచ్చు. అవి అలా లేవు, అది అక్కడ 2D కాదు, అది 3D. నువ్వు తోక అన్నది 1,000 కోట్ల మైళ్ళ ఎక్కువ దూరంలో ఉంటుంది, నువ్వు పొట్ట అన్నది 2,000 కోట్ల మైళ్ళ యువతలు ఉంటుంది. దీన్ని ఈ చుక్కని ఆ చుక్కని కలిపి అక్కడ ఏమీ లేదు. కాబట్టి రాశులు లేవు, నక్షత్రములు గలవు, రాశులు లేవు. ఆ నక్షత్రములు కనపడుతున్నాయి, రాశులను చూశాడు వాడెవడో, వాడు చూశాడని మీరు చూస్తున్నారు, నేను చూస్తున్నాను. ఇప్పుడు అలా అది ఎలా చూస్తే అది కోతుల ఒక వృశ్చికము వలె కనపడుతుంది. వృశ్చికము వలె కనపడితే కనపడని, నేను ప్రతీతిని నేను కాదంటలేదు. బట్ మిథ్యాత్వ నిశ్చయ, రాశులు అనేవేమీ లేవు. వేదంలో రాశులు లేవు, వేదంలో ఎక్కడా రాశి అనే మాటే లేదు. అది తర్వాతి కాలంలో ఇండియాలోనూ వచ్చాయి, అది బాబిలోనియన్ కల్చర్ నుంచి వచ్చాయి, ఇండియాలో వచ్చాయి, వెస్టర్న్లో కూడా వచ్చేవి రాశులు. ఈ వెస్టర్న్ రాశులు లియో, పీసీస్, స్కార్పియన్ ఇలాంటివి ఉన్నాయి కదా రాశులు, వెస్టర్న్ ఆస్ట్రాలజీలో కూడా ఉన్నాయి ఈ రాశులు. దీని మీద మీమాంస జరిగింది, ఈ రాశులు వాళ్ళు మన దగ్గర నుంచి తెచ్చుకున్నారా, పట్టుకెళ్ళారా, మనం వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్నామా అని చర్చ చేసి, అలా కాదండి, ఆకాశం అంతటా ఉన్నది, నక్షత్రాలు అందరికీ కనపడతాయి, వినీలాకాశంలో మేఘాలు లేని రోజున 4,000-5,000 నక్షత్రాలు కంటికి కనపడతాయి, అందుకంటే ఎక్కువ చూడాలన్నట్లయితే మీరు టెలిస్కోప్ అది పెట్టుకోవాల్సి ఉంటుంది, లేకపోతే 4,000-5,000 నక్షత్రాలు మామూలుగా మానవుని కంటికి కనపడతాయి. వాళ్ళు సౌత్ ఇండియాలోనూ చూశారు వాటిని, నార్త్ ఇండియా సౌత్ అమెరికాలో చూశారు, నార్త్ అమెరికాలో చూశారు, తర్వాత ఏమో యూరప్లో చూశారు, ఇండియాలో చూశారు. మెసపటోమియా, కాన్స్టాంటినోపుల్ మొదలైన ప్రాచీన నగరములలో వాళ్ళు అందరూ చూశారు. చూసి అందరూ ఇలాగ కలిపి ఈ బొమ్మ ఆ బొమ్మ అనే ఆలోచన అందరికీ వచ్చింది. ఆ రావడం చేత ఇవన్నీ కూడా ఇండిపెండెంట్గా డెవలప్ అయినవే తప్ప ఒక కల్చర్ నుంచి ఇంకో కల్చర్కి వెళ్ళినవి అని చెప్పడానికి తగినన్ని ఆధారాలు లేవు అని ఒక అభిప్రాయం కలదు. అలా కాదు, వీళ్ళందరిలోనూ ఏన్షియంట్ బాబిలోనియన్ కల్చర్ ఇది, ఆ బాబిలోనియా నుంచి ఇండియా వైపుకి వచ్చేవి అని చెప్పేవాళ్ళు కొంతమంది గలరు. ఇన్ ఎనీ కేసు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా అది ప్రతీతియే తప్ప
సత్యము కానే కాదు, మిథ్యాత్వ నిశ్చయం అయిపోయింది, బాధ అయిపోయింది. అక్కడ ఏమీ లేవు రాసులు, రాసులు ఉంటే ఇది ఎక్కడికి వెళ్ళింది అది ఎక్కడికి వెళ్ళింది. మా చిన్నప్పుడు ఈ సంక్రాంతి ఉంది చూసారా, దీన్ని మేము సంక్రాంతి అనే ఎరుగుదాం, మకర సంక్రాంతి అని మేము ఎరగాం. తర్వాత సంక్రమణం అనేవారు పండితులు, సంక్రాంతి అని అనగంటే సంక్రమణం అనేవారు. ప్రత్యయంలో భేదం, తిన్ ప్రత్యయమును ల్యూట్టు ప్రత్యయమును తేడా ఏమీ లేదు. కానీ సంక్రమణం అనేవారు ఉత్తరాయణ సంక్రమణం అంటూ ఉండేవారు తప్ప మకర సంక్రాంతి అనేవారు కాదు. ఈ మకర అనే మాట ఈ జ్యోతిష్కులు పెట్టారు, వాళ్ళు మకర అని పెట్టారు. వాళ్ళకి 12 సంక్రమణాలు పెట్టి మకర అని పెట్టారు. వైదికులకి 2 సంక్రమణాలు, వైదికులకి 2, ఉత్తరాయణము దక్షిణాయనము. పాపం వాళ్ళు అవే ఎరుగుదరు, ఎందుకంటే వాటి మెన్షను వేదాల్లో ఉంటుంది, బ్రాహ్మణ గ్రంథాల్లోనూ. అక్కడ ఈ ఉత్తరాయణ, ఉత్తర సంక్రమణము, దక్షిణ సంక్రమణము, దే ఆర్ మెన్షన్డ్ అండ్ దే ఆర్ డిస్క్రైబ్డ్ ఇన్ సమ్ ఫార్మ్ ఆర్ ది అదర్. అంతేగాని ఇప్పుడు మకర సంక్రమణం, అప్పుడు తులా సంక్రమణం, ఏప్రిల్లో తులా సంక్రమణం, మళ్ళీ ఇంకో చోట వృశ్చిక సంక్రమణం, అలా ప్రతి నెలా సంక్రమణమే అని ఈ క్యాలెండర్ని బట్టి అలా పెట్టారు. దేర్ ఆల్ ప్రతీతి, వీటన్నిటికీ ప్రతీతి ఉంటుంది. కానీ మిథ్యాత్వ నిశ్చయం చేసుకున్న వాడికి బాధ అయిపోతుంది. దాన్ని మీరు క్వశ్చన్ చేయడం ప్రారంభిస్తే ఏదీ నిలబడదు. అంచేతనే ఈ జ్యోతిష్కులను ఎవరినైనా మీరు క్వశ్చన్స్ వేశారనుకోండి, వాళ్ళు మాకు తెలియదండి బాబు మీరు ఇలా మొదలుపెట్టారు ఏమిటి మాకు తెలియదని చెప్పేసి లేచకపోతారు అక్కడి నుంచి. వాళ్ళు దే కెనాట్ స్టాండ్ ఎనీ డిస్కషన్, దే కెనాట్ విత్. నేను ఎక్కడో మొదలుపెట్టి ఎక్కడికో వెళ్ళాను. సో నేను మీకు నా అభిప్రాయం ఏమిటంటే, అంటే మీరు అనుకోవచ్చు వీడికి ఒక ఫ్యాడ్ ఉందని మీరు ఆ విధంగా వ్యాఖ్యానం చేస్తే చేయవచ్చు, దేర్ మే బి సమ్ ట్రూత్ ఇన్ ఇట్ ఆల్సో, బట్ దట్ ఈజ్ నాట్ ది ఓన్లీ పాయింట్. దెర్ ఈజ్ వన్ మోర్ పాయింట్ ఏమిటంటే, దేశకాలములను మీరు మిథ్యారూపముగా తెలియడానికి సిద్ధంగా ఉన్నారా లేరా. ఇంకా ఇప్పటికీ ఇది అమావాస్య, అదేమో పడమరా, ఇదేమో ఇలాగే పట్టు కూర్చున్నారా, లేకపోతే దేశకాలముల యొక్క మిథ్యాత్వ నిశ్చయానికి మీరు సిద్ధపడుతున్నారా. ఎందుకంటే దేశకాలములను మిథ్యగా ఎవడైతే నిశ్చయించుకుంటాడో వాటికి ఇతర మిథ్యాత్వం సరళమవుతుంది. అందుకోసం వస్తుభేదాన్ని మీరు, అబ్బే వస్తుభేదమేం లేదండి, ఊరికే దేహములు వేరు తప్ప, దేహములు అంతఃకరణములు వేరు తప్ప అందరి యందు ఒకే చైతన్యము గలదండి. మనని తిట్టివాడి యందు కూడా అదే చైతన్యం ఉన్నది, మనని తిట్టివాడి యందు కూడా అదే చైతన్యము గలదు. సో మనని పొగిడివాడిలో కూడా అదే చైతన్యము గలదు. అయితే వెళ్ళి తిట్టివాడిని కౌగిలించుకుని పొగిడివాడిని బయటకు పొమ్మంటారా? అలా కర్లా, పొగిడివాడిని లోపలికి పిలవండి, తిట్టివాడిని పంపించేయండి. ప్రతీతికి విరుద్ధం కాదు ఇది. కాబట్టి జగత్తు మిథ్యా అనే నిశ్చయం అది ఉండాలి, మిథ్యాత్మ నిశ్చయం ఉండాలి. ఆ వెలుగు ఒక్కటే సత్యము, తర్వాత ఆ వెలుగులో కనపడేది ఏది కూడా సత్యము కాదు. ఇప్పుడు ఆ వెలుగు ఎక్కడుంది, లోపల ఉందా బయట ఉందా? నా లోపల ఉన్నది. నా లోపల ఉన్న వెలుగు ముందు నా లోపల ఉన్నది అనేది మొదటి అడుగు, అది నేనే అనేది ఫైనల్ ట్రూత్. అలాగే ముందు కనీసం నా లోపల ఉన్న వెలుగు, ఎన్ని స్టెప్స్, వెలుగులో కనపడేది సర్వము మిథ్యయే, వెలుగు మాత్రమే సత్యము. 2, ఆ వెలుగు నా యందు గలదు, లోపల ఉన్నది తప్ప బయట ఏమీ లేదు. 3, ఆ వెలుగు నేనే, నా స్వరూపమే. ఆ వెలుగే దేవుడు అంటే భక్తి, ఆ వెలుగే లోపల ఉన్న వెలుగే దేవుడు అంటే భక్తి, ఆ వెలుగు నేనే అంటే జ్ఞానము. అంతవరకు భక్తి లేనే లేదు అసలు. మీరు ఆ వెలుగులో ఉన్నవన్నీ, ఆ వెలుగులో కనపడే నామరూపములన్నీ సత్యము అని అనుకుంటున్నంత వరకు మీ భక్తి అది గౌణభక్తియే. గౌణభక్తి అంటే కల్తీ భక్తి అని అర్థం, కల్తీ నెయ్యిలాగా. కల్తీ నెయ్యి వేసుకుంటే కూడా నెయ్యి వాసన కొద్ది గొప్ప వస్తుంది, కానీ అదంతా ఆరోగ్యానికి మంచిది కాదు. ఈ ద్వైతం కూడా, ద్వైత భక్తి కూడా అట్టిదే. కాబట్టి ఆలోచించుకోవాలి, ఊరికే గతానుగతికో లోక అన్నట్టుగా వాళ్ళు ఎవరో పోతున్నారు కదా అని వాళ్ళ వెంబడి వీడు పోవడమేనా, ఆలోచించుకోవద్దు. కాబట్టి ఆ మిథ్యాత్వ నిశ్చయం చాలా అవసరము. ఎప్పుడైతే ఆ వెలుగు మాత్రమే సత్యము,
ఆ వెలుగులో కనపడేది సర్వము ప్రతీతి మాత్రమే తప్ప యథార్థము కాదు అనే మిథ్యాత్వ నిశ్చయము బాధ ఉంటుందో, అప్పుడు మీకు ఏమవుతుందో తెలుసిన ఫ్రీడమ్ వచ్చేస్తుంది. పోనీ ప్రతీతి పీడించదా, పోనీ ప్రతీతి ఉందంటూ ఒప్పుకున్నావు కదా, పోనీ ఆ ప్రతీతి పీడించదా అంటే చూడవా, ఆ ప్రతీతి కూడా ఎంతోసేపు ఉండదు, అది తత్కాలమునందు ఉంటుంది. ప్రతీతి కూడా తత్కాలమునందు ఉంటుంది. తత్కాలమునందు అంచేతనే తాత్కాలికము అన్నారు. తత్కాలమునందు ఉంటుంది. తత్కాలం అంటే ఎంత ఉంటుంది, గంట ఉంటుందా, రోజు ఉంటుందా, గంట ఉంటుందా అంటే తత్కాలం అంటే క్షణం ఉంటుంది. అంటే ఏ క్షణంలో ప్రతీయమానమో అప్పుడే ఉంటుంది. పాము మీకు పాముగా ఇక్కడ ఏదో పాములో ఉందిరా అన్నారనుకోండి, ఇంతట్లోకి టెలిఫోన్ వచ్చిందనుకోండి, అర్జెంటుగా ఈ పాము సంగతి మర్చిపోయి అర్జెంటుగా టెలిఫోన్ జేబులో పెట్టుకుని ఏదో మాట్లాడేశారనుకోండి, ఈ పాము కనపడనే కనపడదు, పాములు ఏమీ లేదు అక్కడ. మళ్ళీ టెలిఫోన్ లోపల అరే పాములా కనపడింది ఇందాక నాకు, మళ్ళీ చూడండి అది అన్నాను, అప్పుడు మళ్ళీ పాము వచ్చింది. కాబట్టి తత్కాలమునందే ఉంటుంది అది. అంచేతనే మనకి సంసార దుఃఖాలు కూడా అవి భావన చేసినప్పుడే ఉంటాయి, భావన చేయనప్పుడు ఉండనే ఉండవు. భావన ఇప్పుడు ఎవరో పోయారనుకోండి, వారు ఆ పోయిన వారు గుర్తొచ్చినప్పుడు కొంత మనస్సుకి ఉద్వేగము, కొంత పీడ కలుగుతుంది అంతే. అస్తమానం 24 గంటలు చూసుకుంటూ కూర్చుంటారా, దుఃఖమైనా అంతే సుఖమైనా అంతే. ఇప్పుడు సుఖము అంటే ఇప్పుడు మీకు వజ్రాల ఉంగరం పెట్టుకుంటే సుఖమని అనిపించి కొనుక్కుని పెట్టుకున్నారు, సరే పెట్టుకున్నారు, ఎంతసేపు ఉంటుందో సుఖం, అందుకే ఏదో ఒక వ్యామోహంతో పెట్టుకోవడమే తప్ప ఎంతసేపు ఉంటుంది, ఎంతోసేపు ఉండదు, ఎంతోసేపు ఉండదు. ఇది వేస్ట్ది, దీంట్లో ఏమీ సారం లేదు అని దాన్ని అవతల పారేశారనుకోండి, ఎంతో సుఖంగా ఫీల్ అవ్వచ్చు. ఆ సుఖం మీతో ఉంటుంది, అది ఎందుకో తెలుసిన, అది స్వరూప సుఖం. స్వరూప సుఖము అది ఎక్కడికి పోదు, అది ఎప్పుడు పోదు, అది ఎప్పుడు మీతోటే ఉంటుంది. అంచేతనే ఎప్పుడైనా సరే ఏదైనా పట్టుకున్నప్పుడు కలిగే సుఖము తాత్కాలికంగా ఉంటుంది, ఓ క్షణం ఉంటుంది, మరో క్షణం ఉండదు. పట్టుకోవడం మానేసేప్పుడు కలిగే సుఖము, ఆ సుఖము అది మిమ్మల్ని విడిచిపెట్టి పోదు, అది ఎందుకో తెలుసిన, అది స్వరూపం నుంచి వస్తుంది కనుక. మీరు ట్రై చేసి చూడండి. కాబట్టి వేదాంతము అంటే సత్య మిథ్యాత్వ నిశ్చయం చాలా ముఖ్యం. అంటే అర్థం ఏంటో తెలుసునండి, మిథ్యాత్వ నిశ్చయం అంటే మీరు ఊహించుకుని ఆ ఊహించుకున్న వాటినే చూస్తూ జీవిస్తూ ఉన్నారని అర్థం. అంతే, మీరు ఊహించుకుంటూ ఉండడం, అలా ఆకాశం చేస్తుండడం, ఇగో ఇదేమో వృశ్చికము అని ఊహించుకోవడం కాదండి. పుస్తకంలో కూడా ఊహించినవే ఉంటాయి, ఏముంది, పుస్తకంలో కూడా ఊహించినవే ఉంటాయి. పూర్వం ఏవో పుస్తకం ఒకటి ఉంది, దీన్ని సాక్షి పానుకంటి లక్ష్మీ నరసింహారావు గారు ఒక వ్యాసంలో వ్రాసి పెట్టినారు. ఒకటికి ఓ పుస్తకం ఒకటి దొరికింది, ఆ పుస్తకంలో అన్ని శ్లోకాలు ఉంటాయి. ఆ శ్లోకాలు ఎలా ఉంటాయంటే, ఒక శ్లోకం గాడిద పాలు తెచ్చి పుట్ట తేనె దానిలో వేసి దానికి ఉమ్మెత్త వేరును పొడి చేసి దానిలో కలిపి ఆ రసమును పాదములకు వ్రాసుకున్నట్లయితే ప్రవరాక్షుడు వలె ఆకాశంలో ఎగరగలుగుతాడు, ఏదో శ్లోకం ఉంది. ఇలాంటి శ్లోకాలన్నీ ఉన్న పుస్తకం, ఆ పుస్తకం ఎక్కడో దొరికింది వాడికి, అది పట్టుకొచ్చాడు. పట్టుకొచ్చి ఈ పద్యం తీశాడు, ఈ శ్లోకం తీశాడు, తీసి గాడిద పాలు సంపాదించాడు. సంపాది దానికేమో పుట్టతేని నెయ్యి వేశాడు, వేసి దానికేమో ఇంకేదో వాడు వేయమన్నట్టుగా ఉమ్మెత్త వరేలు పౌడర్ చేసి అది వేశాడు, వేసి కాళ్ళకి గోడెక్కాడు, గోడెక్కి కాళ్ళకి రాసుకుని ఆ గోడెక్కి ఇలా ఎగిరాడు, ఎగిరితాడేళ్ళ వరకు కింద పడ్డాడు, వాడి కాలు విరిగింది. వాళ్ళు తీసుకెళ్ళి ఆ వైద్యాలు పుత్తూరు వైద్యానికి మోసుకుపోయారు. ఇది సాక్షి వ్యాసంలో రాసి పెట్టాడు, ఆ పద్యం ఇచ్చాడు అక్కడ.
అలాంటి ఇంకో నాలుగు పద్యాలు ఇచ్చాడు. మనం మేము ప్రాచీన గ్రంథాలపై రీసెర్చ్ చేస్తూనే ఉంటారు చూడండి, కొంతమంది వాళ్ళు ఇలాంటి రీసెర్చ్ చేస్తూ ఉంటారు. దీన్ని సూడో సైన్స్ అంటారు. అది సైన్స్ లాగా కనపడుతుంది తప్ప అది సైన్స్ కాదు, అది సూడో సైన్స్ అది. కాబట్టి అలాంటివేవో అక్కడ దాంట్లో ఊహలు తప్ప ఇంకా వేరే ఏమీ లేదు. మనుషులు అలాగే సంసారంలో అలాంటి ఊహలు పెట్టుకుని ఈ డబ్బంతా నాది, వీళ్ళందరూ నా వాళ్ళు, నేను సుఖాన్ని అనుభవించేస్తాను అని ఊహలు పెట్టుకుని బొక్క బోర్లా పడి దుఃఖిస్తాడు. దుఃఖించకూడదు, పెట్టుకున్న ఊహలు తప్పని తెలుసుకుని నోరు మూసుకు కూర్చోవాలి. దుఃఖించడానికి ఏమీ లేదు అక్కడ, అక్కడ దుఃఖించేందుకు ఏమీ లేదు. పెట్టుకున్న ఊహలన్నింటినీ కూడా అవి తప్పనుకుని నోరు మూసుకుని కూర్చోవడం అంతే. కాబట్టి మిథ్యాత్వ నిశ్చయము చాలా మంచిది. ఇక్కడ ఒక టెక్నికల్ పాయింట్, కాబట్టి ఇప్పుడు మోక్షం అంటే ఏమిటో తెలుసునండి. మిథ్యాత్వ నిశ్చయమే మోక్షం, ఇంక వేరే ఏమి ఉండదు. ఇది మిథ్యా అని మీరు ఏ క్షణంలో తెలుసుకుంటే ఆ క్షణంలో మీకు ఫ్రీడమ్ వచ్చేస్తూ ఉంటుంది. ఆ ఫ్రీడమ్కే మోక్షము అని పేరు. ఫ్రీడమ్ ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు, నో వన్ హియర్. ఆ ఫ్రీడమ్ని మీరు అనుభవానికి తెచ్చుకోవచ్చును. ఇంకో టెక్నికల్ పాయింట్, ఏ ప్రతీతే ఉండదు అని ఎందుకు చెప్పకూడదు? ప్రతీతి ఉండకపోవడమే మోక్షము అని ఎందుకు చెప్పకూడదు? ప్రతీయమానమవుతో బాధ మోక్షము అని ఎందుకు చెప్పాలి? ప్రతీతి ఉండదు, మోక్షం అనగా ప్రతీతి ఉండదు అని చెప్పేస్తే పోతుంది కదా. అలా చెప్పడానికి వీలు లేదు. ఎందుకంటే మీరు నిద్రపోయారనుకోండి, నిద్రలో ప్రతీతి లేదు, కానీ మోక్షం వచ్చిందా? రాలేదు. ఎందుకని మోక్షం రాలేదని ఎలా చెప్తారు? నిద్ర లేస్తూనే మళ్ళీ సంసారం ప్రత్యక్షమవుతోందిగా. మోక్షం ఒకసారి వస్తే ఇంక పోదు. మోక్షం అది టైమ్లెస్, ఒకసారి వస్తే ఎందుకు పోదు? టైంలో వచ్చేదైతే తప్పనిసరిగా పోతుంది. అది టైమ్లెస్, అది టైమ్లెస్, ఎటర్నల్ అంటారు. అంటే నిత్యము. నిత్యము అనగా కాలమునకు దానిపై ఎట్టి ప్రభావము లేదు, దాన్ని నిత్యము అంటారు, ఎటర్నల్. ఇప్పుడు ఒక తాడుని, అంటే తాడు దృష్టాంతానికి అన్వయించే ప్రయత్నం చేస్తున్నాను, దాని స్పిరిటే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఒక త్రాడుని ఒక స్థానంలో పాముని భ్రమపడి అదే త్రాడుని అదే చోట అదే సమయంలో అది పాము కాదు అని తెలుసుకున్న తర్వాత మళ్ళీ అక్కడే అప్పుడే అది మళ్ళీ తాడేమో మళ్ళీ పామేమో అని అనుకునే అవకాశం ఉంటుంది. అలాగా పోనీ తర్వాత అనుకోవచ్చు కదా. అంటే మోక్షం టైమ్లెస్, త్రాడు దగ్గర తర్వాత అనేది ఉంటుంది తప్ప మోక్షంలో తర్వాత అనేది ఉండదు, ఇట్స్ టైమ్లెస్. అంచేతనే ఒకసారి మీకు ఆత్మస్వరూప సాక్షాత్కారము కలిగి మోక్షం అనుభవానికి వచ్చిందంటే అది మళ్ళీ తొలగిపోయేటువంటి ప్రసక్తి ఉండదు. మరి నిద్రలో మోక్షం ప్రతీతి లేదు, కాబట్టి నిద్రలో ఉన్నది మోక్షమే అని మీరు చెప్పినట్లయితే నిద్ర లేస్తూనే పోతోంది అది, కాబట్టి నిద్రలో ఉన్నది మోక్షము కాదు. కాబట్టి ప్రతి నిద్రలో అప్రతీతి ఉంది కదా, కాబట్టి అప్రతీతి ఏ మోక్షము అనే దానికి పోసాగదు. కాబట్టి అప్రతీతి మోక్షం కాదు, ప్రతీయమవుతూనే మిథ్యాత్వ నిశ్చయము దానికే బాధ అని పేరు, అది మాత్రమే మోక్షము. ఈ కంక్లూషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చింది? సుషుప్తిని పరిశీలిస్తే మనకు ఆ కంక్లూషన్ వచ్చింది. మూర్ఛ అని ఒకటి ఉన్నది, సుషుప్తి వంటిదే మూర్ఛ. మూర్ఛ అంటే కూడా సుషుప్తి, సుషుప్తియే మూర్ఛ, మూర్ఛయే సుషుప్తి. సుషుప్తి అంటే అన్ని సందర్భాల్లోనూ ఉండదు, అది ఏదో రాత్రి భోజనం చేసి పడుకుని అందరితో పాటుగా పడుకుని నిద్రలేస్తాము, దాన్ని సుషుప్తి అన్నారు. వాడికి ఏదో మానసికమైన వాడికి బ్రెయిన్లో ఉండేటువంటి మాల్ ఫంక్షన్ వల్ల ఏదో మూర్ఛ వచ్చినట్లయితే అది కూడా సుషుప్తిని పోలి ఉంటుంది. మా చిన్నప్పుడు మూర్ఛ వాళ్ళే వాళ్ళు వచ్చేవారు వీధిలోకి, వాడు మూర్ఛ వచ్చి అలా రోడ్డు మీద పడి కొట్టుకునేవాడు, అప్పుడు బిందెలో నీళ్లు పోసేవారు.
వాడు బిందెలో నీళ్లు పోస్తే ఆ నీళ్లు తాగి మామూలుగా కూర్చునేవాడు. అప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళ ఆ పదార్థములు ఏవో తీసుకొచ్చి వాడికి ఇవ్వడం, కొంత డబ్బు ఇవ్వడం, ఆ జేబులో వేసుకుని పోయేవాడు. అతను మూర్చేవాడు ఏం కాదు, ఈజ్ ఎ వెరీ గుడ్ యాక్టర్. మూర్చేవాడేం కాదు. వీటి బిందెల్లో నీళ్లు తీసుకెళ్లి పోసి మేమేదో చాలా దైవ కార్యం చేస్తున్నామని వాళ్ళు అనుకునేవారు. అది యథార్థమైతే చేసిన పని దైవ కార్యమే. వాడు అదంతా ఎందుకు నటించేవాడంటే ట్రెమెండస్ సింపతిని సంపాదించడం కోసం నటించేవాడు. బిందెల్లో నీళ్లు పోస్తే ట్రాపికల్ కంట్రీ, ఎండాకాలం, పొద్దున్న 10 వస్తాడు, స్నానం కూడా అయిపోతుంది అతను. ఇంటికి వెళ్ళి ఆ పంచాను ఆ పంచాలు అయితే నిక్కర వేసుకొచ్చేవాడు. ఆ నిక్కరోనూ ఆ షర్టు ఆరేసుకుని ఇంకో బట్టలు కట్టుకుని ఆరేసుకుంటే పని అయిపోతుంది. స్నానం కూడా చక్కగా అయిపోతుంది. చల్లటి నీళ్లు తీసుకొచ్చి పోస్తారు, మంచినీళ్ళు కూడా తాగేస్తాడు. తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి ఆహారం మూట కట్టుకుని వాళ్ళందరూ చెరో రూపాయి, అందరూ రూపాయి రూపాయో పావలార్ధ రూపాయి అలా ఇస్తారు. అది కూడా తీసుకుని అతనికి ఆ రోజు మొత్తానికి భోజనం వచ్చేసింది. చుట్టా బీడి మొదలైన వాటికి కావాల్సినటువంటి ధనం కూడా సంపాదించుకుని వెళ్ళిపోతాడు. అలాగే ఉండేది పూర్వం. అంటే జనుల యొక్క అజ్ఞానం ఆ స్థాయిలో ఉండేది అన్నమాట జనులకి. అంటే అతనికి ఉపకారం చేయడం గురించి నేను అంటలేదు. అంటే జనులు దేనిని పడితే దానిని విశ్వసించటానికి సిద్ధంగా ఉంటారు. అదొక సైకలాజికల్ వీక్నెస్. అది దాన్ని ఇంగ్లీష్లో గల్లిబుల్ అని, క్రెడ్యులస్ అని అలా ఏదో పదాలతో వర్ణిస్తారు. అంటే వాళ్ళు దేన్నైనా నమ్మడానికి సిద్ధంగా ఉంటారు. ఉదాహరణకి శివరాత్రి నాడు ఆ నీళ్లు తాగి ఆ లింగం బయటికి తీస్తే ఆ లింగాన్ని ఆయన సృష్టించాడని విశ్వసించడానికి అందరూ సిద్ధంగా ఉంటారు. టీవీ ఛానల్స్ వాళ్ళు కూడా సిద్ధంగా ఉంటారు. దాన్ని టీవీలో చూసి జనులు కూడా సిద్ధంగా ఉంటారు. ఒకతను అద్దం పగిలిపోయిన అద్దం ఒకటి పట్టుకొచ్చాడు. నేను దీని కేసు చూడగానే ఇది పగిలిపోయింది అని చెప్పాడు. కాబట్టి ఏదో మహిమ కలదు అని నేను చెప్పాను. చాలు చాలులే, ఆగు, ఇలాంటివి చెప్పక, ఆపేసే అని చెప్పాను. చూడగానే అద్దం ఎందుకు పగులుతుంది? ప్రకృతి విరుద్ధంగాను. అద్దం అనేది ఎలా ఉంటుందంటే కొంచెం అనీవెన్గా పెట్టి చిన్న పాయింట్లో ప్రెస్ చేస్తే పగిలిపోతుందని. దానికోసం చూడగానే పగిలింది అనకూడదు. కాబట్టి జనులు దేనినైనా విశ్వసించటానికి సిద్ధంగా ఉండడము చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. పోలండి, జనులు ఎలా ఉన్నప్పటికీ ఆ జగన్ మిథ్యాత్వ నిశ్చయం మనం కలిగి ఉండాలి. జగత్తు ప్రతీతి అవుతూ ఉంటుంది. ప్రతీతి ఉండదనే తాత్పర్యం కాదు. ప్రతీతి ఉంటుంది, కానీ దాని యందు యథార్థ బుద్ధి మాత్రం ఉండదు. ఈ విషయము సుషుప్తి మూర్ఛ చూసినట్లయితే మనకి స్పష్టమైపోతుంది. ఏ కారణం చేతనైనా ప్రతీతి లేకుండుటయే మోక్షము అని అన్నారనుకోండి, అప్పుడు మనం నిద్రపోతే చాలు, లేకపోతే మూర్ఛ వస్తే చాలు, ఇంకా వేరే శ్రవణ మననాది ప్రయత్నం లేకుండానే మానవుడు మోక్షాన్ని పొంది ఉండేవాడు. కానీ అలా పొందుట లేదు కదా. కాబట్టి ప్రతీతి లేకుండుట మోక్షము కాదు. ప్రతీయమానమయ్యే దాని యందు యథార్థ బుద్ధి లేకుండా మిథ్యాత్వ నిశ్చయం చేసుకుని కూర్చుండుట మాత్రమే మోక్షము అని శ్లోకము యొక్క తాత్పర్యం. ఈ శ్లోకాన్ని ప్రతిపదార్థం చెప్పేసి మనం ముగించేద్దాం. ఒకసారి శ్లోకం అందాము. నా ప్రతీతిస్తయోర్బాధ కింతు మిథ్యాత్వ నిశ్చయ నోచేత్ సుషుప్తి మూర్ఛాదౌ ముచ్యేతాయత్నతో జనః నా అప్రతీతిః. అప్రతీతిః ప్రతీతి కాదు, అప్రతీతిః. తయోః బాధః కిం తు మిథ్యాత్వ నిశ్చయః నో చేత్ సుషుప్తి మూర్ఛాదౌ ముచ్యేత అయత్నతః జనః. నో అనే నహా మాత్రం కాదండోయ్, నో అనే. నో అంటే అర్థం ఏమిటి? నో అంటే నోయే. ఇంగ్లీష్లో నో ఉంది, అదే అర్థం. ఓకే. తయోహో ఆ రెండింటి యొక్క
రెండింటంటే ఏమిటా రెండునో అంతకుముందు శ్లోకానికి పోవాలి. అక్కడ జగత్తు జీవుడు చెప్పారు. జగత్తు జీవుడనే ఆ రెండింటి యొక్క అప్రతీతి అనుభవమునకు రాకుండుట నా కాదు. జగత్తు అనుభవానికి వస్తూ ఉంటుంది, జీవభావం అంటే దేహము మనస్సు ఇవి కూడా తెలుస్తూ ఉంటాయి. అవి అనుభవానికి రాకపోవడం, తెలియకపోవడం, అది మోక్షం అలా అనుకోద్దు సుమండి. అప్రతీతి నా మరేమిటి బా కింతు కానైతే బాధ నిషేధము. అది బాధ బాధ అన్నారనుకోండి, మీరు ఏదో నొప్పు అనేదో అనుకుంటారు, అలా కాదు. నిషేధము అనగా నిషేధం అనగా మిథ్యాత్వ నిశ్చయ, కనబడేది మిథ్యయే అనే నిశ్చయ బుద్ధి. అది అది ఆ నిశ్చయ బుద్ధి ఉండాలి. కనపడేది మిథ్యయే అనే నిశ్చయ బుద్ధి ఉండాలి. ఎవడో అంటాడు పిల్లు వస్తోంది మంచిది కాదు, కుక్క వస్తోంది మంచిది అంటాడు. అబ్బే ఊరికే అలా తెలియక అలా అంటున్నాడు తప్పతను, ఇంట్లో పిల్లి అయితే మంచి కాకపోలేదు, కుక్క అయితే చెడు అయిపోయింది లేదు, ఈ మంచి చెడు ఇదంతా కూడా కల్పన తప్ప ఏమీ లేదా దాంట్లోనూ, కల్పన తప్ప ఏమీ లేదు, మిథ్యాత్మ నిశ్చయ. ఇప్పుడు అదృష్టం దురదృష్టం అన్నారు. రోడ్డు మీద వెళ్తున్నాడు, వాడికి వజ్రం దొరికింది, అది అదృష్టమా దురదృష్టమా? లోకదృష్టిలో అదృష్టం. కానీ ఈ వజ్రం కోసం వాడి తల పగలు కొట్టి ఇంకొకడేమో ఆ వజ్రాన్ని ఎత్తుకు తక్కపోయాడు, దురదృష్టం. కాబట్టి లోకదృష్టి ఎప్పుడు తప్పే, లోకదృష్టి ఎప్పుడు తప్పే. మీకు లోకంలో 10 మంది ఒక విధంగా అనుకుంటున్నారు అంటే అది తప్పై ఉంటుంది, చాలా తప్పనిసరిగా తప్పు అయి ఉంటుంది. లోకదృష్టిని యథార్థంగా తీసుకోకూడదు. కాబట్టి లోకంలో అదృష్టము లక్ అనే పదాన్ని అదృష్టానికి ఆపోజిట్ వాడరు, దృష్టము అని ఎవడో అండవు, అదృష్టము అని అంటారు. ఉడికి తెలుగులో అలా అంటారు, లక్ అని అంటారు. లక్ అంటే ఏమిటి? ఇప్పుడు లాటరీ తగిలింది అనుకోండి, లక్ అని అంటారు. లాటరీ తగలడం లక్క బ్యాడ్ లక్క? బ్యాడ్ లక్ అయ్యే అవకాశం ఉన్నది, లక్క కాకపోవచ్చు. ఇప్పుడు ఒకతను ఒక అమ్మాయి పెళ్లి సూపులకు వెళ్ళాడు. ఆ అమ్మాయి అంది వీడు నాకు నచ్చలేదు అంది. నేను వీడిని పెళ్ళి ఆడాను, నాకు పూర్వం మొగాడు అదివాడు, ఇప్పుడు ఆడవాడు. ఇతను పాపం వేలముఖం వేసుకుని వచ్చి మనస్సులో కష్టపెట్టుకుని, నేనన్నా నువ్వు కష్టపెట్టుకుంటావు ఎందుకమ్మా నాన్న? కాదండి, ఆ అమ్మాయి నన్ను తిరస్కరించింది. ఆ అమ్మాయి నిన్ను తిరస్కరించడం వెర్రివాడా? అలా భ్రమపడుతున్నావు నువ్వు. దాంట్లో తిరస్కరించడానికి ఏముంది? సపోజ్ నువ్వే ఆ అమ్మాయిని వివాహం ఆడడం మనకి మనకి మన నసీబ్లో మన 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 జీవనంలో ఈ అబ్బాయితో వివాహం లేదన్నమాట అని అనుకున్నావు అనుకో, ఇప్పుడు దీంట్లో తిరస్కారమే ఉంది. ఊరికే భ్రమ తప్ప తిరస్కారం ఏమీ లేదు. తర్వాత ఆమె అలా తిరస్కరించడం వెనుక నీలో నీ ఏమి భాగ్యము పండబోతోందో అదేమిటి చెప్పగలరు? కాబట్టి నువ్వు ఊరికే భ్రమపడుతున్నావు, రెండు భ్రమలు. ఆమె తిరస్కరించడం వల్ల నాకు వివాహ జీవనం తప్పిపోయిందనేది మొదటి భ్రమ. ఏం తప్పిపోకపోవచ్చు, ఇంకొక అమ్మాయి వివాహం చేసుకోవచ్చు. ఆమె నన్ను అవమానించిందని రెండవ భ్రమ. అదంతా కూడా కల్చరల్ తప్ప దాంట్లో వాస్తవం లేదు. దీంట్లో మానం లేదు, అవమానం లేదు. దీంట్లో మా నువ్వు కూడా నువ్వు కూడా నాకు నచ్చలేదు, నువ్వు కూడా అనేసి దీంట్లో టిట్ ఫర్ ట్యాట్ ఓవర్. దీంట్లో అవమానము లేదు, భవిష్యత్తు గురించి ఏదో నష్టం వచ్చిందని అది లేదు. అంత మన ప్రాజెక్షన్ తప్ప ఏమి దాంట్లో ప్రయోజనం ఏమీ లేదు. ఇప్పుడు ఒకతను పరీక్ష యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్లో పాస్ అయ్యాడు, ఇంకొకడు మామూలు ఫస్ట్ మామూలుగా పాస్ అయ్యాడు. మనం ఏమనుకుంటాం? యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ వాడు అదృష్టవంతుడు, రెండో వాడు దురదృష్టవంతుడు అనుకుంటాం. అంత తప్ప అదే కానీ మరొకటి లేదు. మామూలుగా ఫస్ట్ మామూలు తక్కువ మార్కులతో పాస్ అయిన వాడే అదృష్టవంతుడు, ఈ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాడే దురదృష్టవంతుడు. ఇది చెప్పలేము. యుగన్ ఎవర్నో అంటే మీరు లోకాన్ని ఒక వివేక దృష్టితో చూస్తే, అంటే మీరు లోకాన్ని పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చకామెర్లు కనబడ్డట్టుగా చూస్తే మీకు లోకాన్ని చూసినందువల్ల కలిగే జ్ఞానం ఏమి ఉండదు.
మీరు ఒక పరిచ్ఛిన్నమైన వ్యక్తిత్వాన్ని ఆపాదించుకోకుండగా కుల మత ప్రాంత మొదలైన భేదభావములకు అతీతంగా ఒక శుద్ధమైన హృదయంతో ఓపెన్ మైండ్తో లోకాన్ని చూసినట్లయితే మనకు ఒక సంగతి అలా కొట్టొచ్చినట్లు కనపడుతూ ఉంటుంది. స్పష్టంగా లోకంలో ఏ వాల్యూస్ ఆ సమాజంలో ప్రచారంలో ఉన్నవో చలామణిలో ఉన్నవో అవన్నీ కూడా దే ఆర్ ఆల్ మీనింగ్లెస్ అని మనకి తెలిసిపోతూ ఉంటుంది అని అలా కొట్టొచ్చినట్టు కనపడుతుంది. మా చిన్నప్పుడు నల్లగా ఉంటే బ్యాడ్ లక్ అని పచ్చగా ఉంటే లక్ అని అనుకునేవారు స్త్రీలు అలా అనుకునేవారు. అది ఆ దృష్టి సరికాదని మనకి కొంచెం లోకాన్ని చూస్తే తెలుస్తుంది. మీరు మీ జిల్లాలోనే పుట్టి మీ జిల్లాలోనే పెరిగి అక్కడ అమ్మాయినే పెళ్ళాడే అక్కడే బతికేసి అక్కడే ప్రాణం విడిస్తే మీకేం తెలియదు, కానీ ఒక్క జిల్లా దాటి కొంచెం ప్రపంచాన్ని చూస్తే ఈ దృష్టికోణములన్నీ తప్పే అని తెలిసిపోతుంది. పచ్చగా ఉంటే అదృష్టము కాదు, నల్లగా ఉంటే దురదృష్టము కాదు, పోనీ ఆపోజిటివ్ కాదు. ఇట్ ఈజ్ ఆల్ అదో పద్ధతిగా పోతూ ఉంటుంది. అసలు లోకంలో ఇది అదృష్టము ఇది దురదృష్టం అని ఏదైతే ఉన్నదో అదంతా కూడా మిచ్చయే. అదృష్టం అనుకున్నది అదృష్టము కాదు, దురదృష్టం అనుకున్నది దురదృష్టము కాదు. అవును, కరెక్ట్. కాబట్టి ఈ లోకాన్ని మీరు ఆ గతానుగతికంగా వచ్చేటువంటి ఆ కండిషన్డ్ మైండ్తో చూసినట్లయితే మీకు మిథ్యాత్వ నిశ్చయం కలగదు. మీరు లోకాన్ని ఎలా చూడాలంటే కండిషనింగ్స్ని అంతని పక్కన పెట్టేసి అందరూ ఆత్మస్వరూపులే, దీంట్లో మిత్ర శత్రు భేదం అనేది ఏదీ లేదు, అందరూ ఆత్మీయులే అనేటువంటి ఒక పెద్ద మనస్సుతో లోకాన్ని చూసినట్లయితే ఇది మంచి ఇది చెడు, అసలు ఈ గుడ్ ఈవిల్ ఆగ్రహమే తొలగిపోతుంది. మంచి అనుకున్నది అంత మంచి కాదు, చెడు అన్నది అంత చెడు కాదు. మంచిలో చెడు, చెడులో మంచి కలిసి ఉంటాయి. వస్తువు అంటే యథార్థ తత్వము మంచి చెడులకు అతీతంగా ఉంటుంది. చూడండి అసలు మనస్సు ఎలా మారిపోతుందో చూడండి. అలాగే సుఖములో దుఃఖము, దుఃఖములో సుఖము ఇమిడి ఉంటాయి. ఆనందము సుఖ దుఃఖములకు అతీతంగా ఉంటుంది. ఇప్పుడు సంక్రాంతి పండగకి కోళ్ళ పందాలకి వెళ్ళడం సుఖమా దుఃఖమా? ఏం చెప్తాం, పోనీ కోళ్ళ పందాల దాకా అక్కర్లేదు. సంక్రాంతి పండుగ నాడు బస్సో రైలో కారో ఎక్కి ఓ 500 మైళ్ళు ఎక్కడికో పోయి ఓ పల్లెటూరుకు పోయి అక్కడ దుమ్ము ధూళిలో పడి దొరలడం సుఖమా దుఃఖమా? అదే సుఖం అనుకునేవాళ్ళు 100,000 మంది ఉన్నారు. అది వద్దు మాకని కూర్చున్న వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. ఈ కూర్చున్న వాళ్ళు సుఖము, వెళ్ళిన వాళ్ళు దుఃఖము అని అనొచ్చా? అనడానికి లేదు. వెళ్ళిన వాళ్ళది సుఖము, కూర్చున్న వాళ్ళది దుఃఖము అని అందామా పోనీ? అది లేదు. సుఖ దుఃఖాలు ఇది సుఖం, ఇది ఆ సుఖంలో దుఃఖం ఉంటుంది, ఈ దుఃఖంలో సుఖం ఉంటుంది. వాస్తవమైన ఆత్మానందము ఈ సుఖ దుఃఖములకు అతీతంగా ఉంటుంది. కాబట్టి ఇది సుఖము ఇది దుఃఖము అనే నిర్వచనం కూడా తప్పే. బంగారం ఉంటే సుఖమా లేకుంటే సుఖమా? యు కెనాట్ సే ఎనీథింగ్. కాబట్టి మిథ్యాత్వ నిశ్చయం కనుక మీకు వచ్చినట్లయితే జగత్తులో సుఖము సుఖము కాదు, దుఃఖము దుఃఖము కాదు. ఇప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకుని చక్కగా కాపురం చేసుకుంటున్నారు. వీళ్ళు పెళ్లి చేసుకున్నారు, ఈ పెళ్ళి ఏదో కొంచెం తేడా వచ్చి చెడింది. దీంట్లో ఏది సుఖమో ఏది దుఃఖమో మీరు నిర్ణయం చేసి చెప్పండి పెద్దలు. యు నెవర్ నో. తెలియదండి, తెలియదు బాబు మాకు అని అనడం తప్ప, మీరు ఇంకోలాగా మీరు అన్నారంటే అది తప్పైపోతుంది. ఎందుకంటే ఏది సుఖమని మీరు చెప్పే అవకాశం ఉందో దాంట్లో దుఃఖం ఉంటుంది, ఏది దుఃఖమని మీరు ఢంకా బజాయించి చెప్తున్నారో దాంట్లో సుఖం ఉంటుంది. వాస్తవంలో యథార్థమైన ఆత్మస్వరూపము ఈ సుఖ దుఃఖములకు అతీతంగా ఉంటుంది. చూడండి, కాబట్టి జీవితాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఏమంటే సంయోగము సుఖమా వియోగము సుఖమా? యు నెవర్ నో. ఇదే మళ్ళీ అదే మాట, మిథ్యాత్వ నిశ్చయం తప్ప
ఇంకా వేరే మరో మాట మాట్లాడేందుకు మనకి హక్కే లేదు అసలు. అది మొదటి వాక్యం ఏమిటి? విరహము కూడా సుఖమే కాదా? విరహంలో కూడా సుఖం ఉంటుంది. భాగవతంలో మాట ఉంది, విరహమే యథార్థమైన సుఖము అనే మాట. ఇప్పుడు మీకు మీరు ప్రేమించే వ్యక్తి మీ ముందే కూర్చున్నాడు అనుకోండి, సుఖమే ఉంది? సుఖమే లేదు. మీరు ప్రేమించే వ్యక్తి మీకు దూరమై దూరం నుంచి పలకరించాడు అనుకోండి, లేదా దూరం నుంచి ఓ ఫోన్ చేశాడు అనుకోండి, లేదా దూరం నుంచి ఆశీర్వదించాడు అనుకోండి, దూరం నుంచి ఏదైనా కొంత సేవ చేశాడు అనుకోండి, అదే సుఖం. వాడు ఆ దూరం నుంచి సేవ చేస్తేనే సుఖం, దగ్గరికి వచ్చి నెత్తి మీద కూర్చుని ఇబ్బంది పెట్టడం కంటే. కాబట్టి ఏది సుఖమో ఏది దుఃఖమో, ఈ సుఖ దుఃఖ నిర్వచనములు కండిషన్డ్ మైండ్తో ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన ఇప్పుడు చెప్తున్న ఫిలాసఫీ ఏదో కబుర్లలాగా ఉంటుంది, కానీ దాంట్లో వాస్తవికత కలదు. అంటే నా అభిప్రాయం ఏమిటంటే, సుఖ దుఃఖం అనే కండిషన్ని మీరు తీసి పారేశారనుకోండి, ఆ కండిషనింగ్ని న్యూట్రల్ చేసేసారనుకోండి, అదే మిథ్యాత్వ నిశ్చయం, మీకు స్వరూప జ్ఞానం కలిగిపోతుందంటే. శ్లోకం అనేసిద్దాము. నోచేతు అట్లు కానిచో సుషుప్తిమూర్ఛాదౌ, గాఢ నిద్ర మూర్ఛ మొదలైన వాటి యందు జనః మానవుడు అయత్నత శాస్త్రశ్రవణము మొదలైన ప్రయత్నము లేకుండానే ముచ్యేత ముక్తుడై ఉండేవాడు. కాబట్టి మంచి శ్లోకం. దీంట్లో చాలా ప్రధానమైన విషయములను మనం ఈ పూట చర్చించుకోవటం జరిగింది. ఒకసారి శ్లోకం అనేసి ముగిద్దాము. నా ప్రతీతిస్తయోర్బాధ కింతు మిథ్యాత్వనిశ్చయ నోచేత్ సుషుప్తిమూర్ఛాదౌ ముచ్యేత యత్నతో జనః. ఓం పూర్ణమదః పూర్ణమిదం వశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.